भारत टुडे प्रेक्षकुलकु नमस्कारम नेनु माथुरी बहुजन दलित शतकम भरतमातकु अंकितम प्रत्येक कार्यक्रमानिकी स्वागतम स्वातंत्र समपार्चनलो संपद सृष्टिलोने काकुंडा आध्यात्मिक रंगंलो धर्म मार्ग आचरणलो कूडा దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు భాగస్వామ్యం ఉంది. ఇందులో ఎవరి పాత్రను తక్కువ చేయలేం. అందరూ భారత మాత కీర్తి కిరీటంలో మణిపూసలే. ఆ భావాన్ని చాటేందుకే భారత్ టుడే ఓ బృహత్తరమైన కార్యక్రమానికి పూనుకుంది. పూజ్యశ్రీ స్వామీజీ పరిపూర్ణానంద వారి ఆశీస్సులతో వారి మార్గదర్శనంలో ప్రముఖ సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు బహుజన దళిత శతకాన్ని భారత మాతకు అంకితం చేస్తున్నారు. బహుజన వర్గాలు దళిత వర్గాల్లోని మహానుభావులు పుణ్యమూర్తులు చారిత్రక దిగ్గజాలను కొందర్ని ఎంచుకొని వారి త్యాగ నిరతిని పదబద్ధం చేశారు. అదే నేటి మన కార్యక్రమం బహుజన దళిత శతకం భరతమాతకు అంకితం. ఈ కార్యక్రమంలో మనతో పాటు స్టూడియోలో ఉన్న అతిథులను ఇప్పుడు పరిచయం చేస్తాను. నా పక్కన ఉన్నవారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, ప్రముఖ సినీ కవి రచయిత. అలాగే వక్లాబన్నం కృష్ణమోహన్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అలాగే దాసరి శ్రీనివాస్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర సేవా ఫౌండేషన్ అధ్యక్షులు. ఇక ఆ తర్వాత ఉన్నవారు పార్థసారథి గారు, ప్రముఖ వైద్యులు, బీసీ హక్కుల ఉద్యమ నేతగా అందరికీ సుపరిచితులు. జూన్ 23వ తేదీన భారత్ టుడే వేదికగా స్వామీజీ పరిపూర్ణానంద స్వామివారి బహుజన దళితుల మీద శతకం రాయాలని జొన్నవిత్తుల గారిని కోరడం జరిగింది. ఆ ప్రకారమే వారు కార్యచరణకు దిగి అనుకున్న సమయానికంటే ముందుగానే శతకాన్ని పూర్తి చేశారు. ఇక కార్యక్రమంలోకి వెళ్లే ముందు పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద స్వామి ఆశీర్వాద ప్రసంగం చేస్తారు. నమస్కారం స్వామిజీ గారు. నమస్తే. నమస్కారం స్వామీజీ. రామలింగేశ్వరరావు మాస్టర్ నమస్కారం. అక్కడ ఉన్న అతిథులందరికీ కూడా ఈరోజు మనం 73 సంవత్సరాలు పూర్తి చేసుకుని 74వ సంవత్సరంలోకి అడుగుపెట్టి మనం భారతీయ వైభవాన్ని వైశిష్ట్యాన్ని మనం నిలుపుకుంటూ ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీరందరూ కూడా అత్యున్నత ఆ పదవి బాధ్యతల్ని చేపట్టి అధికారంలో ఎన్నో ఉడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో సంక్షోభాలను చూసి ఎన్నో ఇక్కట్లను సమస్యలను కూడా చూసి నిలదొక్కుని భరతమాత సేవలో మీరందరూ కూడా ఒక ఐఏఎస్ స్థానంలోనే కావచ్చు, లేకపోతే మరో బాధ్యత గల అత్యున్నతమైనటువంటి కీలకమైన స్థానాల్లో సేవలు అందించారు. అలాగనే ఒక సినిమా రంగంలో సినిమా అనేది కేవలం చాలా మంది ఒక వినోదంగా భావిస్తారు. వినోదం మాత్రమే కాదు, అది తెలియకుండానే ఒక మనిషి సంస్కారాన్ని అలాగనే ఒక మనిషి యొక్క భవిష్యత్తుని కూడా చక్కదిద్దగలిగేటువంటి ఒక సంస్కారవంతమైన మాధ్యమం అది. కానీ దాన్ని ఎవరి చేతిలో పడితే అది సంస్కారవంతమైన మాధ్యమం అవుతుంది, ఎవరి చేతుల్లో పడితే అది ఏ రకంగా జాతిని కానీ సమాజాన్ని కానీ నిర్వీర్యం చేస్తుందో మనందరికీ తెలుసు. అలాగా ఒక సంస్కారాన్ని అందించినటువంటి ఒక గేయ రచయితగా మనకు ఆ వేద కవిగా పిలువబడేటువంటి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, అలాగే ఎంతరో సినిమా పరిశ్రమలో ఎన్నో సేవలు అందించినటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు. వారిలో మనకు మన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు వారు రచించినటువంటి ఎన్నో పాటలు జగదానంద కారక అనేటువంటి ఒక పాట అద్భుతమైనటువంటి రచన వారి ద్వారా అందింది. అన్నమాచార్యుల వారి ఒక కీర్తనలో భాగమైనటువంటి ఒక కీర్తన రాముడికి జగదానంద కారక అనేటువంటి పంచరత్న సేవలో పాడేటువంటి కీర్తనని ఒక పాటగా మలచడంలో ఆయన తనదైనటువంటి ముద్ర వేసుకుని ఒక అద్భుతమైనటువంటి గేయాన్ని మనందరికీ కూడా అందించారు. అలాంటి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు వారి యొక్క ఈ దళిత శతకం మీరందరూ వినే ఉంటారు, ఇది బహుజన దళిత శతకంగా భరతమాతకు
ఇది ఈ రోజు అంకితమిస్తున్నటువంటి ఒక తరుణం ఈ భరతమాతకు ఇచ్చేటువంటి ఈ అంకితాన్ని ఈ స్వాతంత్ర దినం నాడు భారతీయ సంస్కృతికి ఒక పెద్ద విఘాతకరమైనటువంటి అంశం ఏంటంటే 740 సంవత్సరాలు తురకలు పరిపాలించిన 250-260 సంవత్సరాలు బ్రిటిషర్లు ఇలా ఒక 1000 సంవత్సరాలు మనం పరాయి పాలనలో ఉన్న ఈ రోజుకి మన ధర్మం గురించి ఎందుకు పోరాడాలంటే మన ధర్మానికి కూర్పు పొడిచే మనవాళ్లే చాలా మంది ఉన్నారు. మనవాళ్లే ఈ రోజు కూడా సమాజంలో భారతదేశంలోనే భారతీయులే ధర్మానికి తూట్లు పొడిచేటువంటి వాళ్ళు, ప్రత్యేకించి హిందూ ధర్మంలోనూ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇక్కడో మిగతా హైందవేతర ధర్మాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలాగో తూట్లు పొడుస్తూ ఉంటారు, కానీ హిందూ ధర్మంలోనే మేము హిందువులం అని చెప్పుకునే వాళ్ళే హిందూ ధర్మానికి తూట్లు పొడిచేటువంటి వాళ్ళని ఎదుర్కోవడం కూడా అది ఒక పెద్ద సవాలు మనందరి ముందు. అలాగనే ఇక చెప్పాలంటే సెక్యులర్ ముసుగులో భారతీయ సంస్కృతిని దిగజార్చేటువంటి ప్రయత్నం, అలాగనే లిబరల్స్ పేరు మీద భారతీయ సంస్కృతిని దిగజార్చే ప్రయత్నం, హిందుత్వం ముసుగులోనే భారతీయ సంస్కృతిని దిగజార్చే ప్రయత్నం, వెన్నుపోట్లు అంటే ఎవరైనా ఒక వ్యవస్థను ఒక దాన్ని అంగీకరించలేమన్నమాట, వెంటనే దాని మీద ఏదో బురద జల్లాలి, వాళ్ళని కాళ్ళు బట్టి లాగాలి, ఈడ్చాలనేటువంటి అభిప్రాయాలు. అసలు భరతమాత యొక్క సేవలో అంకితమైనటువంటి త్యాగమూర్తులు చూస్తే మనకు భగత్ సింగ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, ఉలే గారు కానీ, లేకపోతే కొమరం భీం కానీ, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు, అలాగనే ప్రత్యేకించి అంబేద్కర్, ఆయన ఎన్ని వెన్నుపోట్లకి గురయ్యారో మనందరికీ. ఇలాగా వీళ్ళందరూ చాలా ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని మనం అందరం అనుకుంటున్నాం, కానీ దేశానికి నిజమైన స్వాతంత్రం ఇంకా రాలేదు. ఎందుకు రాలేదంటే దేశానికి స్వాతంత్రం రావాలంటే ఆ దేశానికి ఉన్న సంస్కృతికి ముందు స్వాతంత్రం రావాలి. మన సంస్కృతికి స్వాతంత్రం లేదు. ఈరోజు మైనారిటీల పేరిట కానీ, లేదు సెక్యులర్ భావజాలాల పేరిట కానీ, లేదు లిబరల్ పేరిట కానీ, లేకపోతే కుహనా మేధావుల పేరిట కానీ, ఇన్ని రకాల వర్గాలతో ప్రతిబంధకాలు లేకపోతే వెన్నుపోట్లు అన్నింటినీ ఎదుర్కొంటున్నటువంటి ధర్మము ఈ సంస్కృతి నిజంగా బతికి పట్టగట్టగలిగిందనంటే అది ఎవ్వరిది కాదు. నాకు అనిపిస్తుంది భరతమాత అప్పుడప్పుడు కొంతమందిని ఆవిడ ఉత్పత్తి చేసుకుంది తన నుండి. ఆ ఉత్పత్తి చేసుకున్నటువంటి మహనీయులు, సమతావాదులు, సమతామూర్తులు చాలా అరుదుగా ఈ భూమిపై పొడుగులపై కాలు పెట్టారు. అలాంటి వారి యొక్క అనుగ్రహమే, అలాంటి వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీర్పూర్వకమైనటువంటి తపస్సే ఈ భారతావరణి కానీ, ధర్మాన్ని కానీ, సంస్కృతిని కానీ నిలబెట్టింది. అందుకే ఈ రోజున ఈ 15 ఆగస్టు నాడు నేను ఏ రోజైతే మీరు దళిత శతకం పూర్తి చేయాలి, మీరు ఈ రకంగా చేస్తే బాగుంటుంది, అందులో దళిత శతకం అని అంటే కేవలం అక్కడ దళిత వర్గం అని అంటే ఒక కేవలం ఎస్సీను లేకపోతే ఒక మాలాను మాదిగాను మాత్రమే కాకుండా బీసీలో ఉన్నటువంటి ఆ బడుగు వర్గాలలో ఎన్ని ఉపకులాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఎన్నో ముఖ్యమైనటువంటి ఉపకులాల్ని ఎంచుకుని అందులో మహనీయులు, మహానుభావులు, లేకపోతే ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిత్వాలు ఎవరెవరైతే దాంట్లో అవతరించారు వాళ్ళని మనకు ముందు పెట్టింది ఈ దళిత బహుజన దళిత శతకం. అలాగనే మాల వంశానికి చెందినటువంటి వాళ్ళు, మాదిగ కులానికి చెందినటువంటి వాళ్ళు, అలాగనే ట్రైబల్ అంటే ఒక గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిపుత్రులందరికీ కూడా ఆదర్శవాదులైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఈ దళిత బహుజన దళిత శతకంలోకి బయటపెట్టారు. ఇది మన భారతీయ సంస్కృతికి నిజంగా చెప్పాలి అంటే ఇది ఒక గొప్ప సేవ, ఇదొక ఒక అంకితం ఇచ్చేటువంటి ఈ ఈ ఈ కార్యక్రమం. నన్ను అడిగారు ఏమంటే దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది అంటే ఒక్కొక్కసారి కొంతమందిని మనం పరిచయం చేస్తూ వస్తున్నాము. మొదటిసారి దాంట్లో మనకు అమారా ప్రసాద్, బంగారేష్ శర్మ లేకపోతే కొంతమంది, రెండోసారి వచ్చినప్పుడు కోయ, గౌరవ్, తర్వాత ఇలాగ రకరకాల చెంచు,
అలాగనే ఇతర వర్ణాల నుంచి కూడా చాలా మందిని అప్పుడు పరిచయం చేయడం జరిగింది. ఈసారి ఏం చేద్దాము అంటే ముగ్గురు ప్రధానంగా ఉన్నత అధికారంలో బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇలాగా ఈ మూడు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎవరైతే విశేషంగా వాళ్ళు సేవలు అందించి భరతమాతకు ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా ఇది భరతమాతకు అంకితం చేయాలనేటువంటి ఒక భావుకత నేను చెప్పిన వెంటనే భారత్ టుడే బృందం కూడా దానికి చాలా ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి వాసుదేవన్ గారు రమేష్ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి బృందంగా తయారయ్యి అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఈరోజు ఈ ఆగస్టు 15 మనకు ఈ శ్రావణ మాసంలో పవిత్ర శ్రావణ మాసంలో ఏకాదశి పర్వదినం ఈనాడు మనందరం కూడా ఈ భరతమాతకు అంకితం ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమంలో భాగస్వాములైనందుకు నాకు కూడా నేను చాలా ఆనందపడుతున్నాను, తర్వాత గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇది ఒక మహత్తరమైన ఘట్టం. మనకు అయోధ్యలో రామ జన్మభూమికి మనం శంకుస్థాపన చేసుకోవడం అనేది మన చరిత్రని మనం తిరగ రాసుకోవడం అనేటువంటి దానికి ఎలాగైతే ఒక మైలురాయి, అలాగనే మన కాశ్మీర్ని మనం తెచ్చుకోవడం అనేటువంటిది మన చరిత్ర పుటల్లో మళ్ళీ మనం తలెత్తుకుని నిలబడడానికి ఒక గొప్ప అవకాశము. అలాగనే 370 ఆర్టికల్ ని రద్దు చేయడం అనంటే భారతీయులందరూ కూడా భారతదేశంలో ఎక్కడైనా సమాన హక్కులతో భారతీయులందరూ ఉండాలి అనేటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి ప్రాతిపదిక ఏర్పడడానికి అది పునాదిగా నిలబడింది అనంటే, అలాగనే సిఏఏ అనేటువంటిది ఏదైతే చట్టం ఒక బిల్లు తయారైందో అంటే ఇతర దేశాల నుంచి మన భారతదేశంలోకి చొరబాటుదారులు లోపలికి వచ్చి భారతీయ సంస్కృతిని కానీ భారతీయతను కానీ చిన్నాభిన్నం చేయాలనుకునే వాళ్ళకి ఒడ్డలి పెట్టుగా ఒక ఆయుధంగా అది అది నిలబడింది. నిలబడటానికి ఒక అద్భుతమైనటువంటి హేతు అయింది అని అంటే ఇటువంటి అంశాలన్నీ కూడా ఏవైతే మనకు శరవేగంగా 2019 నుంచి 2020లో ఒక్క సంవత్సరంలో 2020 పూర్తయ్యేలోపు 2019 మధ్య నుంచి మే నుండి మనం లెక్క వేసుకుంటే 2020 పూర్తయ్యేలోపే ఇవన్నీ పూర్తయిపోయాయనంటే నిజంగా ఈ సంవత్సరం చాలా మంది కరోనా వచ్చింది అది ఇది అనుకుంటారు, కానీ చాలా చాలా అంశాలంటే భారతదేశపు భవిష్యత్తులో అత్యున్నతమైన స్థాయికి చేరడానికి ఈ అంశాలన్నీ ఒక్కొక్క మెట్టుగా పరిగణింపబడు. ఇంకా కొన్ని సంస్కరణలు విద్యా విషయాల్లో కూడా మన మాతృభాషకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక పెద్ద ఒక ఊతం కానీ అలాగే రకరకాల అంశాలకు చెందినటువంటి ఈ విధానాల్లో మన భారతీయ సంస్కృతి కానీ భారతదేశం కానీ ముందడుగులో వెళ్ళబోతుంది అనేటువంటిది మనకు అదొక ఆదేశంగా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం అలాగనే అదే సమయంలో ఈ దళిత శతకం బహుజన దళిత శతకం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఈ బడుగుని ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి అలాగనే భారతీయ సంస్కృతికి ఎవడైనా విఘాతం కల్పిస్తాము అని అంటే వాళ్లపై కురిపించే ఒక పిడుగుని చూపించడానికి ఈ దళిత బహుజన దళిత శతకం అనేది మనకు అందిస్తున్నాం, అంకితం చేస్తున్నాం. ధన్యవాదాలు స్వామీజీ గారు. ఇక ఇప్పుడు జొన్న విత్తులు గారు, ఈ కార్యక్రమ నేపథ్యం పద్యాలు రాయాలన్న సంకల్పం ఎలా కలిగింది, ఎవరు ప్రేరకులు, ఇలాంటి అంశాల గురించి ప్రేక్షకులకు తెలియజేయండి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మే 14వ తారీఖు నాడు మిత్రులు హమారా ప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి మా దళితుల మీద కూడా మీరు ఏదన్నా ఒక గేయమో ఒక పాటో రాసి పాడాలండి, బ్రాహ్మణుల మీద ఒక పద్యం రాశారు కదా అన్నాడు ఆయన. రాస్తానండి, అయితే రాయడానికి నువ్వెవరు అని అడిగే అవకాశం ఉన్నది, కనుక మీరు రాయమన్నారని చెప్పి నాకు ఒక లేఖ రాసి పంపించండి, నేను రాస్తానన్నా. ఆయన వాళ్ళ సంస్థ తరపున అధ్యక్షుడుగా మా దళితుల గురించి మీరు కవితలు గేయాలు రాసి మీరు పాడి వినిపించాల్సిందిగా కోరుతున్నామని రాశారు ఆయన. ఇప్పుడు నేను ఒక రెండు పద్యాలు రాద్దామని ప్రారంభించా. నాకు చాలా ఉత్సాహం కలిగి ఆ భావాలకి ఆ వ్యక్తిత్వాలకి దళితుల్లో ఉండేటువంటి మహనీయుల వ్యక్తిత్వాలకి ఇంకా ఇంకో రెండు పద్యాలు రాశా.
రాశి నేను ఈ పద్యాలు ఇవి పురాణ పురుషుల్లో ఉండేటువంటి పాత్రలు వీటిని సరిగ్గా తెలుసుకోవాలి అని నేను జీర్ స్వామి వారికి చెప్పా చెబితే చాలా బాగున్నాయని ఆయన అన్నారు ఆ మరుసటి రోజున భారత్ టుడేలో మనం కార్యక్రమం చేద్దామని పరిపూర్ణ ఆనంద స్వామి వారు అన్నారు ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చుంటే మళ్ళీ ఇంకొక పద్యం వచ్చింది దాన్ని దళిత పంచరత్నాలు అని ఆ ఐదు పద్యాలు ఈ భారత్ స్టూడియోలో మొట్టమొదటిగా ప్రసారం చేశాం ప్రసారం చేసినప్పుడు స్వామి పరిపూర్ణానంద వారు ఏమన్నారంటే స్వామివారు మీరు ఈ ఐదు పద్యాలతో ఆగటం కాదు మీరు సహజంగా శతకాలు రాశారు కదా ఎన్నో శతకాలు ఇలా ఈ దళిత శతకం అని మీరు అన్ని కులాల యొక్క గొప్పదనాన్ని ఔన్నత్యాన్ని చాటుతూ 100 పద్యాలు రాయండి అన్నారు వెంటనే నేను తప్పకుండా బహుజన దళితురారా అని నేను 100 పద్యాలు రాసి స్వాతంత్ర దినోత్సవం నాడు భారతమాతకు అంకితం ఇస్తానన్నా అలాగే శ్రావణ మాసం మన 5వ తారీఖు శ్రావణ పౌర్ణమి నాటికి ఈ 100 పద్యాలు అయిపోయినాయి ఈ రకంగా నా చేత సమాజంలో ఒక అత్యున్నతమైనటువంటి సమైక్య భావాన్ని కలిగించే విధంగా శతకాన్ని రాయాలని ప్రేరేపించినటువంటి పూజ్యులు పరిపూర్ణానంద స్వామి వారికి మొట్టమొదటగా మా దళితుల మీద కవితో గేపా గేయమో మీరు రాయాలి అని నన్ను ఫోన్ చేసి అడిగినటువంటి మిత్రులు హమారా ప్రసాద్ గారికి కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజున ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు విద్యామూర్తులైనటువంటి దాసర శ్రీనివాస్ గారు వెనుకబడినటువంటి కులాల వారి అభ్యున్నతి కోసం పోరాడుతున్నటువంటి ఉద్యమ నేతలు పార్థసారథి గారు అలాగే విద్యామూర్తులు భారతీయత మీద ప్రత్యేకమైనటువంటి అధ్యయనము అభిమానము కలిగి దానికోసం నిలబడినటువంటి వ్యక్తిత్వం కలిగిన పెద్దలు కృష్ణమోహన్ గారు అందరి సమక్షంలో మరందరో కుల సంఘాలలో ఉన్నటువంటి పెద్దలు ఈ కుల సంఘాలన్నీ కూడా ఎందుకు ఉన్నాయంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని చాటటం కోసం అవసరం అవుతున్నది ఇవాళ ఈ రాజ్యాంగం ప్రకారమే కనుక మన పూర్వులు ఎవరు మన చరిత్ర ఏమిటి తెలియనటువంటి స్థితిలో ఉన్నారు అందరూ కూడా రాజ్యాలు ఏలినటువంటి వారు శాస్త్రాలు చదివినటువంటి వారు పరమాద్భుతమైనటువంటి ఆవిష్కరణ నూతన వైజ్ఞానిక ఆవిష్కరణలు చేసినటువంటి వారు భారతదేశం ఈ రోజున గర్వపడుతున్నది అని అంటే మనం మేధావులమని కాదు ఈ మాత్రం మేధాశక్తి ప్రతి దేశంలోనూ మానవుడికి ఉంటుంది ఇక్కడికి వచ్చి వాళ్ళు మొట్టమొదట ఆనందించి గర్వపడుతున్నది ఆశ్చర్యపోతున్నది ఏమిటంటే ఒకటి ఈ సంస్కృతి చూసి ఈ సంస్కృతికి ప్రత్యక్ష రూపాలైనటువంటి దేవాలయ శిల్పాలు ఆ శిల్పాలు ఆ సంస్కృతి దాని నుంచి ఆ సంస్కృతిని చూసి వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు కుటుంబ వ్యవస్థ దేవాలయ నిర్మాణంలో ఉండేటువంటి ఆ శిల్ప విన్యాసములు అక్కడి నుంచి వాళ్ళు దానిలోంచి చూసి వీళ్ళు ఏ ఏ వృత్తుల్లోంచి ఏ ఏ రకంగా జీవించారు ఏమేమి వీళ్ళు అసలు వీళ్ళు సాధన చేసేటువంటి వాళ్ళు ఎటువంటి పనిముట్లు వాడారు అని తెలుసుకుని ఆశ్చర్యపోయి అత్యున్నతమైనటువంటి నాగరికత ఈ భూమి మీద భారతీయులదే అని వాళ్ళు తీర్మానించి వాళ్ళు పుస్తకాలు రాస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ఈ కులాల వారందరూ కూడా ప్రత్యేకించి వృత్తులు ఈ వృత్తులలో పరమాద్భుతమైనటువంటి వైజ్ఞానిక అంశాలు మానవుడికి ఉపయోగపడే జీవనోపకరణాలు వీటన్నిటినీ కూడా ఉత్పత్తి చేసినటువంటి వాళ్ళు వీరికి ఉన్నటువంటి సహజ నైపుణ్య సామర్థ్యం ఈ భూమి మీద ఇతర జాతులకి తక్కువ ఇది సుస్పష్టం మన చరిత్ర చదువుకుంటే తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పేటువంటి పద్యాలన్నీ దీంట్లో రాసినటువంటి అంశాలన్నీ కూడా ఈ 4 నెలల్లో నేను అధ్యయనం చేసినటువంటి పుస్తకాల్లో ముఖ్యంగా కమ్యూనిస్టుల పుస్తకాలు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు సెమినార్స్ చేసి వాళ్ళు రాసినటువంటి వ్యాసాల పుస్తకాలు ఆధారం అట్లాగే ఆర్ఎస్ఎస్ పుస్తకాల ఆధారం ఆర్ఎస్ఎస్ భావజాలానికి కమ్యూనిస్టుల భావజాలానికి సహజంగా సరిపడదు కానీ ఈ రెండు పార్టీల వారు కూడా రెండు సంస్థల వారు కూడా ఒకే విధంగా ఈ కులాల గురించి ప్రతిస్పందించారు అది మనం దీంట్లో సత్యం ఉండకపోతే అలా చేయరు సహజంగా ఆ సత్యాన్ని గ్రహించి నేను నా రచనల్లో నేను దీన్ని పొందుపరిచాను నేను చెప్పినటువంటి ఏమీ కూడా లేదు వాల్మీకి ఏమీ తను సొంతగా కల్పన చేసి రాయలా జరిగిన రామాయణాన్ని తెలుసుకుని రాశాడు అలాగే వ్యాస మహర్షి జరిగిన దాన్ని తెలుసుకుని రాశాడు అలాగే ఆ మహాత్ములకు నమస్కారం చేస్తూ
బహుజన దళిత శతకంలో అన్ని కులాలలో ఉన్నటువంటి మహనీయులు మహానుభావులు పురాణంలో ఉన్నటువంటి వాళ్ళ పాత్రలు ఇతిహాసాల్లో ఉండేటువంటి వాళ్ళ పాత్రలు వీటన్నిటిని కూడా కూలంకషంగా అధ్యయనం చేసి అధ్యయనం చేసిన వారి నుండి తెలుసుకుని రచించినవి తప్ప ఇవి ప్రత్యేకించి కల్పనలు ఏమీ లేవు ఈ దీంట్లో కవిత్వం అనేటువంటిది కేవలం 5% మాత్రమే చూడగలరు మీరు కవిత్వము గాని పాండితి ప్రకర్ష గాని దీంట్లో ఏమీ ఉండదు పద్యంలో పొందుపరిచినటువంటి భావాలు అన్ని సత్యాలు మొట్టమొదటగా ఈ రోజున ఎర్రకోటపైన రెపరెపలాడుతూ మనందరికీ కూడా స్ఫూర్తిని చైతన్యాన్ని కలిగిస్తున్నటువంటి జాతీయ పతాకాన్ని స్మరించుకుందాం ఆకాశ భాగమే అరుణారుణం బహుచు అగ్రభాగంబుగా అవతరింప నింగి నేల నడుమ నిత్య సత్యము ఓలే తెల్లని వెలుగులే వెల్లి విరియా పుడమిపై పొలముల అడవుల అందాల ఆకుపచ్చదనము అతిశయింప ప్రకృతి రూపం బెల్ల భరత పతాకమై దివ్య దీప్తుల తోడ తేజరిల్లు కాలచక్రమే భూషగా కలిగియుండు రెపరెపలే వేదఘోషలై రేగుచుండు ప్రేమ శాంతి స్వతంత్రముల్ పెంచుచుండు విఘ్నులై మీరు దీని సేవించుకొనుడు జై భారత్ ఆకాశమంతా కూడా ఎర్రని వర్ణంతో ఉండగా మధ్యలో ఉండేటువంటి వెలుగు ఈ శూన్యంలో ఉన్నటువంటి వెలుగంతా కూడా తెల్లగా కనిపిస్తుండగా ఈ భూమిపైన ఉండే అడవులు పొలాల్లో ఉండేటువంటి ఆకుపచ్చదనం అంతా కూడా ఈ మన హరితవర్ణముగా భాషిస్తుంటే మన జెండాలో ప్రకృతి మొత్తం కూడా భరత పతాకంలాగా ఉన్నది ఈ సంస్కృతి ఇక్కడ ఉన్నటువంటి ధర్మము ఇక్కడ ఉన్నటువంటి గొప్పదనము తెలుసుకుని ప్రకృతి కూడా భారత జాతీయ పతాకంలాగా కనిపిస్తున్నది దీంట్లో ఉన్నది అశోకుడు ధర్మచక్రం కాదు కాలచక్రమే భూషగా కలిగియుండు ఈ ప్రకృతి అనేటువంటి భారత జాతీయ పతాకంలో మధ్యలో ఉన్నటువంటిది అది కాలచక్రం ఈ కాలచక్రం ఎప్పుడూ కూడా ఈ సంస్కృతిని నిలబెడుతూనే ఉంటుంది ఆ కాలచక్రాన్ని ధరించి ఆ రెపరెపలన్నీ వేదఘోషలై ఉండగా స్వచ్ఛమైనటువంటి ప్రేమని శాంతిని స్వతంత్రతని పెంచేటువంటి ఈ జాతీయ పతాకాన్ని విఘ్నులై మీరు దీని సేవించుకొనుడు ఈ రోజున ఈ భారతదేశంలో మనందరం స్వేచ్ఛగా అనేకానేకమైన హక్కులు కలిగి బ్రతుకుతున్నామంటే దానికి కారణం మన రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని మహామేధా సంపన్నుడై ఒక బృందానికి అధ్యక్షత వహించి అత్యద్భుతంగా ఈ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయులు అంబేద్కర్ గారిని స్మరిస్తూ ఈ శతకాన్ని మళ్ళీ ప్రారంభిస్తాను రాజ్యాంగ నిర్మాత ప్రజ్ఞా మహానేత అంబేద్కరుని వ్రాత అభినుతింతు భరత దేశానికే సరికృత్త విధిరాత సమతా విధాతనే సన్నుతింతు అసమాన మేధా మహాత్మశక్తియుతుని మానవతకునే నమస్కరింతు నిస్వార్థ కరుణార్ద్ర నీతి ప్రపూర్ణుని త్యాగ సంస్కారున కంజలింతు కరుణరసము నింపుచు తన కలమునందు వీర విప్లవమూర్తియై విక్రమించి గుండె బలమై నిలిచెను కోట్ల ప్రజకు వెలుగులను తెచ్చి బహుజన దళితులారా అని ఆ అంబేద్కర్ గారిని సంస్తుతిస్తూ ఆ అంబేద్కర్ గారికి పూర్వమే ఆత్మాభిమానంతో విద్యావంతుడై అనేకానేక సంస్కరణలకు ప్రతినిధిగా నిలిచి ఈ దేశంలో ఎందరికో ఆదర్శమూర్తి అయినటువంటి మహనీయులు జ్యోతిరావు పూలే గారు ధీమంతుడైన జ్యోతిరావు పూలే
దళిత నవజ్యోతి వెలిగించినాడు ఆయన వెనుకబడినటువంటి కులాలకు సంబంధించిన వారైనా కూడా ఈ దళితులకు సంబంధించినటువంటి బడులు వీరికి సంబంధించినటువంటి సంస్కరణలు కూడా చేశారు పక్క కులము వారు తక్కువ చేయగా ఎక్కువ చదువుతో ఎదిగినాడు స్త్రీలు దళితులకు మేలు చేయగబూని నవ నవోద్యమమునే నడిపినాడు మరి వితంతువులకు జరిపి వివాహాలు బాల్య వివాహాలు బాపినాడు రగిలి కొండంత ఎదిగిన క్రాంతదర్శి మానధను నిగసాగిన మార్గదర్శి సంఘ సంస్కర్త రచయిత జనహితైషి ధార్మిక మహర్షి బహుజన దళితులారా అని జ్యోతిరావు పూలే మహాత్మునికి నమస్కరిస్తూ ఈ జాతిలో మహాత్ములు మహనీయులు యుగ యుగాల నుండి కూడా అన్ని కులములలోనూ అన్ని వృత్తుల వారు కూడా వారి వారి ఔన్నత్యాన్ని సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని చాటుతూనే ఉన్నారు మనం ఒక్కసారి ఆదివాసీల దగ్గరికి వెళితే బోయ కులంలో ఏకలవ్యుడు మహనీయుడు ఆయన చరిత్ర మనందరికీ ఆదర్శం ఏదన్నా విద్య సాధించాలనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం అర్జునుడు ఎలా అయితే పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తుందని చెప్పాడో అంతకంటే ఎక్కువగా కూడా ఏకలవ్యుణ్ణి మనం మనసులో పెట్టుకోవాలి బ్రూస్లీ ఫోటో చూసి ఎవరన్నా సరే కరాటే కుంఫూలు నేర్చుకోగలరా నేర్చుకున్నాడు ఒక మైక్ టైసన్ మహమ్మద్ అలీ ఫోటోలు చూసి ఎవరన్నా సరే గొప్ప బాక్సర్ కాగలరా ప్రపంచంలో అలా అయ్యాడు ఏకలవ్యుడు గురువుని ఆశ్చర్యపరిచాడు ఆ ఏకలవ్యుడి నుంచి తెలుసుకోవాల్సినటువంటి చాలా అంశాలు ఉన్నాయి అటువంటి ఏకాగ్రత అటువంటి గురుభక్తి మరి ఇంకెవరికి కూడా ఏ కులం వారికి కూడా ఈ పురాణ ఇతిహాసాలలో మనం ఎక్కడా కూడా ఉన్నట్టు మనం కనిపించాం గురుభక్తి ఉన్నవాళ్ళు ఉన్నారు వేల మంది కానీ ఆ గురుభక్తి ఆ తదేక నిష్ట వేరు ఇవాళ జాతి యువతరం తెలుసుకోవాల్సింది అది ఏకలవ్యునికున్న ఏకాగ్రత దృష్టి ధరణిలో ఎప్పుడు ఎవరికి లేవు అతని సంకల్పంబు చతుర నైపుణ్యంబు చదివిన వినిన ఆశ్చర్యమౌను తాను కోరుకొనిన స్థానము చేరిన అత్యుత్తమ మహాప్రయత్నశీలి అనితర గురుభక్తి త్యాగము దృఢదీక్ష వ్యక్తిత్వమున్నట్టి అడవి బిడ్డ లోకమందున మీకు నేనేకలవ్య శిష్యుడనెడుమాట కడు ప్రసిద్ధి నొందే గురువు లఘువయ్యే కన్నులు చెరువులయ్యే తలచుకొనినంత బహుజన దళితులారా ఆ ఏకలవ్యుడి యొక్క త్యాగం గురుభక్తి ముందు తలుచుకుంటే అంత గొప్ప గురువు కూడా లఘువైపోయాడు తేలికైపోయాడు కన్నులు చెరువులవుతాయి మనకి ఆ ఏకలవ్యుడి యొక్క త్యాగంలో ఆ కరుణా హృదయంతో ఎవడైనా సరే కరిగిపోతాడు ఇటువంటి ఏకలవ్యుడు ఆ గురువు తనకి చెప్పకపోయినా సరే తనకున్న గురుభక్తితో ఆయన అడిగినటువంటి బొటనవేల్ని త్యాగం చేసి ఇచ్చినటువంటి మహనీయుడు త్యాగి ఎంత ఆత్మస్థైర్యం కావాలండి మీ జీవితానికి మొత్తానికి పేరు తెచ్చేది మీ ప్రఖ్యాతి అంతా ఈ బొటనవేలు దాన్ని తీసి ఇచ్చేసేయాలి ఆ గురువు చెప్పింది లేదు నీకు విజయ చెప్పనన్నాడు చెప్పనన్న వాడిని విగ్రహంగా పెట్టుకుని పరమాద్భుతమైనటువంటి విద్యని సాధించి ఆ గురువుని ఆశ్చర్యపరిచి ఆ గురువు అడిగితే ఇది ఇచ్చేసేయాలి అని అంటే ఎంత ఎటువంటి హృదయం కావాలి ఇది మాత్రమే కాదు ఆ ఏకలవ్యుడి దగ్గర నుంచి ఒక్కసారి ఈ రోజును కూడా భారత జాతి సగర్వంగా చెప్పేటువంటి ఒక అంశం ఉంది దాన్ని మనం మర్చిపోకూడదు విగ్రహారాధన ఎందుకు మీ భారతీయులు విగ్రహారాధన చేస్తారంటే ఇందుకు ఒక వ్యక్తిని ఆరాధిస్తూ ఆరాధిస్తూ ఆ వ్యక్తి గుణాలన్నీ కూడా పొందవచ్చు అని చెప్పటానికి ఏకలవ్యుడు మనకి ఇక్కడ ఉదాహరణ ఆయనే నిదర్శనం
విగ్రహారాధన ఎటువంటి శక్తి సామర్థ్యాలు చేసేటువంటి వాడికి కలుగుతాయి ఏ విగ్రహాన్ని ఆరాధిస్తుంటే నీకు ఆ రకమైనటువంటి ఆ శక్తులన్నీ కూడా ప్రసారం అవుతాయిరా ఈ ప్రకృతి ప్రసారం చేస్తుంది అని చెప్పడానికి 5000 సంవత్సరాల నాడు ఏకలవ్యుడు ఉపాసించినటువంటి ఆ ద్రోణుడి బొమ్మ అదే మనకి నిదర్శనం అటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు ఈ ఆదివాసీలు మనకి ఇప్పుడు చూసినట్లయితే కొమరం భీము గారు గోండు సింహము మన కొమరము భీమన్న పిడుగుల పిడికిళ్ళ అడవి బిడ్డ తన కోన తన కొండ తన భూమి కోసము పోరాడు పైబడు కారుచిచ్చు నేల మీద ఇలా వెడుతుంది కానీ తన కోన తన కొండ కోసం పోరాడి పైబడేటువంటి ఒక అగ్నిసింహం లాంటి వాడు నైజాము సేనకే బేజారు పుట్టించి తరిమిన మొనగాడు దండధరుడు యముని వంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాంటి వాడు చేతిలో దండాన్ని ధరించిన వాడు అపర ఘటోత్కచుడై విప్లవించిన ఆత్మ విశ్వాసియౌ ఆదివాసి దేశమెల్ల తిరిగి పరిస్థితిని చూచి చదివి రాతకోతలు నేర్చి పదును తేలి తిరిగి వచ్చి జాతి రుణము తీర్చినాడు దమ్ము చూపుచు బహుజన దళితులారా అటువంటి ఆదివాసి ఘటోత్కచుని వంశీయులమని గర్వంగా చెప్పుకుంటారు అటువంటి ఆ కొమరం భీము గారు ఆ భీమనే పేరు కూడా ఎక్కువగా వీరిలో ఉంటుంది ఈ బోయలు కోయలు వేళ్లల్లో సహజంగా ఎందుకంటే భీముని సంతతికి చెందినటువంటి వారని వారి యొక్క విశ్వాసం వారి మూల పురుషుడికి అలా భావిస్తారు అటువంటి ఆ కొమరం భీము గారిని సంస్మరిస్తూ ఇక్కడ మళ్ళీ తర్వాత విద్యావేత్త అయినటువంటి ఆధునికంగా మహోన్నతమైనటువంటి శిఖరాన్ని తన యొక్క సంస్కారంతో చేరుకున్నటువంటి మహనీయ కవి బోయి భీమన్న గారు ఆయన కవిత్వం చదవాలి ఎవరైనా సరే బోయి భీమన్న గారు హిందూ మతంలో ఉండే జాడ్యాల్ని విమర్శించినట్టుగా ఎవరూ విమర్శించలేదు హిందూ మతంలో ఉండేటువంటి మహోన్నతత్వాన్ని చెప్పినట్టుగా ఏ ప్రవచనకారుడు చెప్పలేదు బోయి భీమన్న గారి ఆలోచన విధానాన్ని ఇవాళ అన్ని కులముల్లో ఉన్నటువంటి యువకులు తెలుసుకోవాలి మనలో ఉండేటువంటి తప్పొప్పులు రెండింటినీ కూడా చాలా సునిశితంగా సుస్పష్టంగా చెప్పినటువంటి మహాకవి బోయి భీమన్న గారు బోయి భీమన్న సంపూర్ణ సత్యజ్ఞాని దార్శనిక సుకవి తత్వవేత్త వట్టి పారాయణ వ్యర్థమయ్యా బాబు గట్టి పౌరుషము చూపెట్టుమయ్యా అని భగవద్గీతను అధ్యయనము చేయు పండితులను గూర్చి పలికినాడు శూద్రుడు బ్రాహ్మడై శుభమును పొందుటే ఆర్షమతధ్యేయమన్నవాడు ఏ కులమత ప్రాంతముల వారెవ్వరైనా సకల భారతీయుల రక్తమొకటయనుచు మత దురాచారములనింక మానుడనుచు దవడపై కొట్టే బహుజన దళితులారా సుస్పష్టంగా హిందూ మతంలోని గ్రంథములన్నింటినీ కూడా అధ్యయనం చేసి మంచి చెడులను విశదీకరించి సుస్పష్టంగా చెప్పి దవడ మీద కొట్టినట్టుగా ధర్మాన్ని ఉపదేశించినటువంటి వాడు దారి తప్పిన వాళ్ళు ఎలా దారిలో చేరాలో చెప్పినటువంటి వాడు బోయి భీమన్న గారు ఆయన ఏమన్నాడు ఏ కుల మత ప్రాంతమైనా సరే ఈ సకల భారతీయుల రక్తం ఒకటే అన్నాడు 2-3 నెలల కిందట సుబ్రహ్మణ్య స్వామి గారు ఇదే మాట అన్నాడు యావత్ భారతదేశంలో భారతీయులందరూ డిఎన్ఏ పరీక్షించుకోండి మతాలు మారినటువంటి వారు కానీ ఉన్నవారు కానీ ఈ కులం కానీ ఆ కులం కానీ ఏ కులమైనా సరే అందరి డిఎన్ఏ ఒకటేనని చెప్పారు ఈ విషయాన్ని ఒక కవి తత్వవేత్త ఎంత సుస్పష్టంగా చెప్పారండి ఆయన ఎంత దార్శనికుడో చూడండి ఎంతటి జ్ఞాని ఆయన సకల భారతీయుల రక్తం ఒకటే అనుచు మత దురాచారమునిగా మానందయ్యా అని చెప్పి దవడ మీద కొట్టినట్టుగా చెప్పాడు అలాగే శూద్రుడు బ్రాహ్మడు ఇవన్నీ కూడా వర్ణాలు ఇవన్నీ స్టేజెస్ రకరకాల స్థాయిలు తప్ప ఎవరు ఏదన్నా కావచ్చు కర్ణుడు అప్పటి వరకు సూతపుత్రుడు నువ్వు ఈ విద్యా ప్రదర్శనలో పాల్గొనేందుకు వీలు లేదు అన్నారు అక్కడ ఆనాడు ఆ రాచరిక వ్యవస్థలో ఎందుకంటే నువ్వు ఇది రాజకుమారులకు రాజుల మధ్యనే ఈ విద్యా ప్రదర్శన అన్నారు వెంటనే దుర్యోధనుడు అంగరాజ్యాన్ని
इच्छा इच्छी वैंने क्षत्रियुड़ अंत वर्ण मारचुअन स्पष्ट अड़ वर्ण मारटा के दी पटक पट्टी एवर एवर एवाले दींट की आ अद्भुतम मारप चंदे अवकाश अनेक अनेक उदाहरण तो आये चपार कृतयुग बोय धर्मव्याधुड़ त्रेतायुग बोय वाल्मीकि द्वापर युग बोय व्यास महर्षि कलियुग बोय भीमन्ना अना ఎంత దమ్ముండాలండి పరమాద్భుతంగా ఆ రచనలు చదవండి చదివితే మంచి చెడులన్నీ మనకి ఇంకొకరు చెప్పక్కర్లా మనకి తెలుస్తాయి వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు అలాగే హరిదాసు మాలదాసులు మాదిగదాసులు కూడా వాళ్ళు భక్తిని ఎంత ప్రచారం చేశారంటే ఇంత అంత కాదు हरि 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 अंचु हरि कीर्तनलु पाडु हरिदासु पल्लेके आप्त बंधु रम राम राम श्री रम राम रामयनि सदा राम नाममु शेयु राम चिलुका रम राम राम श्री रम राम राम रामयनि सदा राम नाममु शेयु राम चिलुका గోవింద హరి హరి గోపాల హరి అని సంస్కృతిని నిలబెట్టు సాధు హంస కృష్ణ కృష్ణాయంచు కృష్ణ లీలలు పాడి ఘన భక్తి మేల్కొల్పు గంగి గోవు చిరతలను పట్టి హరికి జేజేలు కొట్టి చిందు వేయుచు మిగుల ఆనందపడుచు తన్మయత్వముతో పాడు దాసరయ్య తంబురా నవ్వుదు బహుజన దళితులారా తన్మయత్వంబుతో పాడు దాసరయ్య తంబురా నవ్వుదు బహుజన దళితురారా అటువంటి ఆ హరిభక్తిని వ్యాపింపజేస్తూ సద్గురువులు రామానుజుల యొక్క బోధలను అందుకొని వేల సంవత్సరాలుగా ఆ హరినామ సంకీర్తనతో సాగినటువంటి కులం ఆ మాలదాసరులు మాదిగదాసరులు వారి యొక్క హరిభక్తికి సంస్కృతిని నిలబెట్టినటువంటి వారి దీక్షకి నమస్కారం దళిత శతకం అన్ని కులాల వారి ఔన్నత్యము పురాణ కాలంలో ఆయా కులాల్లోని మహనీయులు ఏం చేశారు అసలు ఈ కులాలకు మూలపురుషులు ఎవరు వీళ్ళ వృత్తులు ఏమిటి వీళ్ళ నైపుణ్యాలు ఏమిటి వీళ్ళు ఏ ఏ రాజ్యాలను పరిపాలించారు ఇవన్నీ కూడా దీంట్లో నేను చర్చించాను ఇవి అన్ని కులాలకి కూడా అంటే మనకి పేరు చెప్పిన వెంటనే తెలిసేటువంటి ప్రతి కులం మీద కూడా పద్యం ఉన్నది ఈ శతకంలో ఆ రకమైనటువంటి విషయాలన్నిటి కూడా నేను తెలుసుకుని రాసినవి ఉన్న విరాయాలు తప్ప కల్పించి రాస్తే ఎవరు ఊరుకోరు ఇక్కడ కల్పనకి అసలు ఆస్కారమే లేదు కల్పన అనేటువంటిది ఒకటి రెండు సమయాల్లో కవిని గనుక ఒక అతిశయోక్తిగా ఒక అలంకారికంగా చెప్పడమే తప్ప ఉన్న అంశాన్ని కూడా అది కూడా సత్యాన్ని ఎక్కడా కూడా కల్పించటం కానీ లేని విషయం చెప్పటం కానీ ఎవరికీ తెలియని విషయం చెప్పటం కానీ ఏమీ ఉండదు అంతా ఉన్నదే పురాణాలు చూస్తే చరిత్ర చూస్తే ఏముంటుందో అదే నేను చెబుతున్నాను ఈ పని మరి ఎవరు చేసినా కూడా గొప్పగా ఉండేది ఇది నా అదృష్టం పరిపూర్ణానంద స్వామి వారి యొక్క ఆశీస్సులు ప్రేరణ మిత్రులు అమారా ప్రసాద్ గారు అడగటం ఇలా మీ ముందుకి ఇలా ఈ శతక రచయితగా శతకకర్తగా వచ్చాను ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడు యాదవ కులం ఈ యాదవ కులానికి ఒక కులానికి ఈ సమస్త సృష్టిని సృష్టించినటువంటి పరమాత్మే ఆయనే దానికి ప్రతినిధిగా నిలబడటం అనేటువంటి చాలా విచిత్రమైన అంశం అట్లా ఎవరికీ లేదు అసలు అట్లా ఏ కులానికి లేదు ఆ అదృష్టం యాదవ కులానికి ఉన్నటువంటి అదృష్టం శ్రీకృష్ణ పరమాత్మ పసిపిల్లవాడుగా పాకాడుతున్న దగ్గర నుంచి ఉయ్యాలలో భోష నవ్వులు నవ్వుతున్న దగ్గర నుంచి అందరికీ ముద్దుగా ఉంటాడు పసివాడు ఎవడైనా అటువంటి పసిధనం దగ్గర నుండి పండు ముదు ముదుసలి వరకు కూడా ఈ సృష్టి ఏమిటి జన్మ ఏమిటి తర్వాత నేనేమవుతాను ఈ మనుషులందరూ ఇలా ఎందుకున్నారు ఇన్ని అభిప్రాయాలు ఇన్ని రకాలుగా వీళ్ళందరూ తత్వాలు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే సమస్యలకి సందేహాలకి అద్భుతంగా విపులంగా విడమర్చి చెప్పినటువంటి మహానుభావుడు పసివాడి దగ్గర నుండి ఆ పండు ముదుసలి వరకు అందరికీ కూడా ఆకర్షణీయుడై ఎప్పుడు ఎవరికి ఏ రకంగా తన బోధని
అందించాలి దాని అంత ఆనందంగా మధురంగా ఇచ్చినటువంటి వాడు అటువంటి వాడు మా కుల ప్రతినిధి మా మూల పురుషుడు అని చెప్పుకోవడం యాదవుల అదృష్టం ఈ ప్రపంచంలో ఎవరికీ అంత అదృష్టం లేదని నా భావం యాదవ కులములో అవతరించిన ఎట్టి శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమమూర్తి తన వారి హృదయాల తరియింపజేయగా రాగమాధురి నింపు యోగమూర్తి ఆశ్రయించిన వారికి అమృత బోధలు చేసి కర్తవ్యమును తెలుపు జ్ఞానమూర్తి దుర్మార్గమును చూచి దూషణ చేయక చక్రమ్ము త్రిప్పెడి చతురమూర్తి వెన్నవలే మనసును చేసికొన్న చాలు మనసు పడి దొంగిలించడి మధురమూర్తి పాలు వెన్నయు పెరుగున్న పగలగొట్టు కులము కుండలు బహుజన దళితులారా ఎవరైనా సరే తనని దూషణ చేస్తే తిరిగి దూషణ చేయలేదు ఎక్కడ శ్రీకృష్ణుడు దూషణ చేయటం అనేది ఎక్కడా జరగల శిశుపాలుడు వందల రకాలుగా ఆయన దూషించాడు దుర్మార్గమును చూచి దూషణ చేయక చక్రము త్రిప్పెడి చతురమూర్తి ఎక్కడ చక్రం వాడాలో ఎక్కడ బోధ చెయ్యాలో ఎక్కడ ప్రేమని చూపాలో తెలిసినటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ వెన్నవలే మనసును చేసుకున్న చాలు మన మనస్సుని వెన్నలా చేసుకుంటే చాలు స్వచ్ఛంగా మృదువుగా తెల్లగా చేసుకుంటే మనసు పడి దొంగిలించడి మధురమూర్తి మనం ఆయన కోసం వెళ్ళక్కర్లా మన మనస్సుని స్వచ్ఛంగా వెన్నలా చేసుకుంటే ఆయనే మనసు పడి వచ్చి దొంగతనం చేస్తాడు మన మనస్సును దొంగిలిస్తాడు పాలు వెన్నయు పెరుగున్న పగులగొట్టు కులము కుండలు ప్రతి కులములో కూడా మనం పాలు పెరుగు వెన్న వంటి సద్గుణాలు నింపుకుంటే ఈ కులం కుండల్ని పగలగొట్టేసి అవి తీసుకెళ్ళిపోతాడు ఏ కులం వారైనా సరే వారి కులం కుండలో నింపుకోవాల్సింది ఇవే ఈ సద్గుణాలు ఇవి కనుక నింపుకోగలిగితే ఆ పరమాత్మే వచ్చి మన ఇంటికి వచ్చి పసివాళ్ళలాగా అవి పగలగొట్టి ఆయన అవి అందుకుని వెళ్ళిపోతాడు అటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మూల పురుషుడైనటువంటి ఈ యాదవ కులంలో పుట్టినటువంటి వారందరూ కూడా రాజ్యాలే లేరు ఎన్ని రాజ్యాలే లేరు ఎన్ని వేల సంవత్సరాలు ఏలారు ఎంత వైభవాన్ని దేశానికి సంస్కృతికి చాటారు అది చెప్పాలి అని అంటే రోజులు నెలలు సంవత్సరాలు పడుతుంది అటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారం అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు యాదవుల్లో జనవేతల గారు ఒక్క నిమిషం అతిథుల్ని కూడా వారి స్పందన ఇది పద్యం అయిన యాదవుల్లో ఈ పద్యం తర్వాత మహాకవి కాళిదాసు ఆయన గొడ్లు కాచుకొనుచు గొల్లవాడై కూడా మంత్ర జపము చేత మాన్యుడగుచు ఏదో బ్రాహ్మణుడే మంత్రం జపించి ఏదో మహానుభావుడు అవ్వాలి సిద్ధి పొందాలి అనేది లేదు దానికి ఉదాహరణ గొడ్లు కాచుకొనడి గొల్లవాడై కూడా మంత్ర జపము చేత మాన్యుడగుచు కాళీ కటాక్షాల కవిత ప్రవాహ కాళీ కటాక్షాల కరుణా ప్రవాహాల కవిలోక గురువయ్యే కాళిదాసు కవిలోకానికి గురువయ్యాడండి గొడ్లు కాచుకునేటువంటి వాడు తన యొక్క సద్గుణంతో స్వచ్ఛమైన హృదయంతో అమ్మవారిని ఆరాధించి ఆవిడ కరుణా కటాక్షాలతో మహాకవి అయ్యాడు ఈ భూమి మీద వాల్మీకి మహాకవి వ్యాసుడు మహాకవి కానీ వాళ్ళు మహర్షుల స్థాయికి వెళ్ళిపోయారు మహర్షుల కక్షలో గెలిపారు ఆ తర్వాత ఈ భారత సంస్కృతిలో కవి అంటే ఎవరిని చెప్తారు కాళిదాసే కవి వ్యాస వాల్మీకులు ఋషి కక్షలో గెలిపోయారు మరి ఈ యాదవుడు ఈ గొడ్లు కాచుకునేటువంటి వాడు తన మంత్ర సిద్ధి చేత తదేక నిష్ఠతో అమ్మవారిని ప్రసన్నం చేసుకుని ఈ ప్రపంచమంతా ఆరాధించేటువంటి జగత్కవి అయ్యాడు కాళీ కటాక్షాల కరుణా ప్రవాహాల కవిలోక గురువయ్యే కాళిదాసు కవికుల గురువు అంటారు ఆయన కవికులానికి గురువయ్యాడు ఆయన వాల్మీకి వ్యాసులు వ్రాసినట్టి కథల వాసి పెంచుచునయ్యే వాణిసముడు రఘువంశం రాశాడు అది వాల్మీకి రాసిందే శాకుంతలం రాశాడు అది భారతంలో ఉన్నటువంటి కథే అది వ్యాస వాల్మీకులు రాసిన కథలు కాళిదాసు రాస్తే ఇవి పరమానందంగా చదువుతున్నారు అందరూ కూడా ఉన్నదే రాశాడు ఆ ఉన్నది రాయటమే గొప్ప వర్ణించటంలో నిపుణుడైన వాడినే కవి అంటారు వర్ణనా నిపుణ కవయ
అటువంటి అపురూపమైనట్టి ఉపమానములు చెప్పి ఆ హర్ష సంస్కృతి నిల్పే అమృతయసుడు ఆ మహాకవి అడుగులో అడుగు వైచి తరచి బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులు కూడా వేల మంది సత్కవులవుచు వెలిగినారు దార్శనికులారా బహుజన దళితులారా రఘువంశం పాఠం చెబుతారు బ్రాహ్మడికైనా సరే కాళిదాసు రాసింది మేఘ సందేశం చదివిస్తారు శాకుంతలం చదివిస్తారు అవి వచ్చినటువంటి వాడే ఎవడన్నా పండితుడు బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులు ఎవరైనా సరే ఈ భారతదేశంలో కవులయ్యారంటే కాళిదాసు ముద్ర వల్ల ఎవడు ఎంత బాగా రాసినా మహా అయితే కాళిదాసు అంటారు అంతకు మించి ఇంకేమంటానికి లేదు అటువంటి మొట్టమొదటి కవి ఎవరన్నా చెబితే కాళిదాసుని చెప్పాలి మొట్టమొదట పరమాత్మ అంటే ఎవరన్నా సరే ఉన్నాడు అని అంటే రామ పరమాత్మ అలా త్రివిక్రమ పరమాత్మ అలా కృష్ణ పరమాత్మ అన్నారు అటువంటి ఆ పరమాత్ముడికి ఆ పరమ కవీంద్రుడికి వంశానికి సంబంధించినటువంటి ఈ యాదవుల యొక్క వైభవాన్ని ఇలా నేను ఈ పద్యాల్లో రాశాను. చాలా అద్భుతంగా వివరించారు జనవేతలు గారు. ఇప్పుడు వక్లవనం కృష్ణమోహన్ గారు, బహుజన దళిత శతకం గురించి మీ స్పందనను క్లుప్తంగా తెలియజేయండి. జొన్నవిత్తుల గారు ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాస్తవంగా బహుజన ఉద్యమంలో 3 దశాబ్దాలుగా పోరాట జీవితం గడిపేటటువంటి అవకాశం రావడం, కొన్ని సందర్భాల్లో అధికార వ్యవస్థలోకి కూడా వెళ్ళి ఆ జాతులకు కావలసినటువంటి కొన్ని ప్రజోపకరమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశం రావడం అదృష్టమైతే, యావత్ భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని, వేదాలు, ఉపనిషత్తులు వీటినన్నింటినీ కూడా ఒక్కసారి మనం పరిశీలించి చూసినట్లయితే, జొన్నవిత్తుల గారు చెప్పినట్టుగా ఒక బలహీనుడే ఈ భారతీయ సనాతన ఆర్ష ధర్మాన్ని కాపాడి పోషించి ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని పెంచినాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆచారాలు, వ్యవహారాలు, సనాతన ధర్మాలు, మన ధర్మశాస్త్రం కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి స్మృతులు కావచ్చు, కొన్ని ఆచార వ్యవహారాలలో వ్యవస్థను బంధించి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలను సృష్టించినప్పటికీ, ఎంత అనగదొక్కినప్పటికీ బలహీనుడు బలవంతుడుగా పైకి లేచి తనదైనటువంటి ప్రతిభను ఈ భారతదేశంలో ఎప్పుడూ ప్రదర్శిస్తూ వచ్చాడు. అందుకోసం ఇవాళ వీరు బహుజన దళిత శతకం పేరిట రాస్తున్నటువంటి శతకంలో వారు చెప్పిన ప్రతి పద్యంలోనూ ఆ ఔన్నత్యాన్ని, ఆ గొప్పతనాన్ని, ఆ శక్తిని, ఆ ధీరోదాత్తమైనటువంటి లక్షణాలను వర్ణించేటటువంటి ప్రయత్నం వారు చేశారు. కృష్ణుడి గురించి కానివ్వండి, ముదిరాజుల గురించి కానివ్వండి, యాదవుల గురించి కానివ్వండి, అంటే బలహీనుడు అనేటువంటిది వాడికి ఆపాదించబడినటువంటిదే కానీ వాడు బలహీనుడు కాదు, చాలా బలవంతుడు, చాలా ప్రతిభావంతుడు అనేటువంటి అక్షరాన్ని ఆ సత్యంగా మలిచి అక్షర రూపంలో అందించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి జొన్నవిత్తుల గారి యొక్క జన్మ ధన్యమైందని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుస్తాను. ఎందుకంటే వారు అనేకమైనటువంటి రచనలు చేశారు, వేరిడీలు రాశారు, వారికి ఉన్నటువంటి అప్రతిహతమైనటువంటి సాహితీ శక్తితో ఈ తెలుగు ప్రజానీకాన్ని ఉర్రూ తొలగించినటువంటి జొన్నవిత్తుల గారు, మరి వారు చెప్పినట్టుగా హమారా ప్రసాద్ వారికి ఆ కోరిక ఎందుకు కోరినారో, వారికి ఆ సంకల్పం ఎందుకు వచ్చిందో కానీ, ఇవాళ ఖచ్చితంగా శ్రమజీవుల యొక్క చెమట బిందువుల నుంచి, శ్రమైక సౌందర్యం నుంచి ఆవిర్భవించినటువంటి ఈ విశ్వంలో ఆ శ్రమజీవుని మర్చిపోవడం అనేటువంటిది ఈ సమాజానికి సరైనటువంటిది కాదు. అణచివేతకు, వివక్షతకు గురి చేస్తూ, అస్పృశ్యుడిగా, అంటరాని వాడుగా ఊరి వెలపల ఉంచుతూ జరిగినటువంటి అఘాత్యాలు, అమానవీయమైనటువంటి సంఘటనలు మనకు చరిత్ర పుటల్లో, ఇతిహాస చరిత్రలో మనకు కోకలులుగా కనిపిస్తాయి. కానీ వాడు వెలివేయబడ్డవాడు కాదు, వాడు ఈ సమాజం ఔన్నత్యం కోసం, ఈ యొక్క సంస్కృతి ఔన్నత్యం కోసం, ఈ ధర్మాన్ని పరిరక్షించడంలో చేసినటువంటి కృషి అనితర సాధ్యమైందని చెప్పేటటువంటి ప్రయత్నం వాళ్ళ జొన్నవిత్తుల గారు చేయడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. మేము చదువుతున్న రోజుల్లో, మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో జరిగినటువంటి అవమానాలను మేము చూసాం. చరిత్రనంతా ఒకసారి ఉటంకించి చూసినప్పుడు
ఎక్కడ చూసినా అవమానం వారి ఇంతకుముందే చెప్పాడు ఏకలవ్యుడి గారి గురించి చెప్తే ఏకలవ్యుడి గారి బొటన వేలిని తీసుకున్నటువంటి సందర్భాన మనం చూసాం అస్పృశ్యుడిగా చూస్తూ వివక్షత గురిచేసి ఒక అంటరాని వాడుగా ఈ సమాజం చేత చీత్కరించబడేలా చేసి ఒకవేళ వాని తాకినట్లయితే వాని పట్టుకున్నట్లయితే వాడు నీళ్లు తాగితే వాడు శునకం కన్నా చాలా హీనమైనటువంటి వ్యక్తి అని చెప్పి మన కొన్ని స్మృతులలో మనం చూసాం అది ఎంత సత్యమో ఎంత అవాస్తవమో ఏదైనప్పటికీ వేల సంవత్సరాలు భారతీయ సనాతన సంస్కృతిని హైందవ ధర్మంలో ఉన్నటువంటి పవిత్రతకు అనేక జాతులను వర్గాలను వర్ణాలను దూరం చేస్తూ వచ్చాడు ఇలాంటి సందర్భంలో ఈ విద్వాంసానికి ఒడగొట్టినటువంటి వ్యవస్థ నుంచి ఈ ధర్మంలో ఉన్నటువంటి పవిత్రత ఈ ధర్మంలో ఉన్నటువంటి శక్తి ఈ ధర్మానికి ఆబాధించబడినటువంటి అపవాదు నుండి ఆ ఔన్నత్యాన్ని ఆ గొప్పతనాన్ని మళ్ళీ సమాజానికి ఆధునిక భారతీయ సమాజానికి మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా ఇవాళ భారత్ టీవీ కానివ్వండి ఈ అవకాశం ఇస్తున్నటువంటి పరిపూర్ణానంద స్వామి గారు కానివ్వండి జొన్న విత్తుల గారు కానివ్వండి ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సింది గతంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను నెమరు వేసుకుంటూ నేను బలహీనుణ్ణి నేను వివక్షత గురయ్యాను నేను అణచివేత గురయ్యాను అనేటువంటి పరిస్థితి నుండి నేను ప్రతిభ కలగవాన్ని ఈ రామాయణం రాసింది నేనే ఈ భారతం రాసింది నేనే ఈ సమాజానికి కావాల్సినటువంటి గొప్ప ఆధ్యాత్మిక సంపదనిచ్చినటువంటి వాడిని నేనే అనేటువంటి ఆ యొక్క శక్తిని మనకు మనం పునికిపుచ్చుకొని సమాజంలో ధీరోదత్తమైనటువంటి లక్షణాలతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఔన్నత్యం మీలో ఉంది ఆ గొప్పతనం మీలో ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళ జొన్నవిత్తుల గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు బలహీన వర్గాలంటే వందలాది వేలాది సామాజిక కులాలుగా విభజించబడ్డాయి మనుధర్మం ఏం చెప్పబడదో మనుశాస్త్రంలో ఏం చెప్పబడదో చాతుర్వర్ణ్య వ్యవస్థ చూస్తే ముఖం నుండి భుజాల నుండి కడుపు నుండి కాళ్ళ నుండి శూద్రుడిగా తీసినప్పుడు ఆ శూద్రుడు అంటవాడని అంటరానివాడైనప్పుడు ఆ శూద్రుడు అంచివేదకు గురైనప్పుడు వాడు అంటరానివాడు కాదు అస్పృశ్యుడు కాదు వెలివేయబడ్డవాడు కాదు ఈ సమాజంలో ఉన్నటువంటి వెలితిని అరికట్టడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు అనేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళ జొన్నవిత్తుల గారు చాలా చాలా స్పష్టంగా గుర్రం జాషువా గారు నేనేమంటే మేము ఒక్క నిమిషంలో చెప్పడానికి ఇది అంత చిన్న విషయం కాదు ఎందుకంటే మాకు విశేషమైన అనుభవం వల్ల మేము అందరం నేనేమంటున్నానంటే గుర్రం జాషువా గారు కానివ్వండి బోయి భీమన్న గారు కానివ్వండి బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి జ్యోతిబా పూలే కానివ్వండి రవిశంత్ గురువు కానివ్వండి ఇలా చెబుతూ పోతూ ఉంటే సమాజ సంస్కరణ అభిలాషతో సంఘ సంస్కరణ అభిలాషతో ఇవాళ స్త్రీ సముద్రణ కోసం వితంతు సంస్కరణ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అణచివేతల నుండి ఈ సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దడానికి ఆర్య సమాజ్ కానీ లేకపోతే బ్రహ్మ సమాజ్ కానీ కందుకూరి వీరశ్రంగం గారు కానీ రాజా రామ్మోహన్ రావు గారు కానీ ఇలా చూస్తూ చెబుతూ పోతూ ఉంటే నేను ఈ మాటలను ఎందుకు చెప్తా ఉన్నానంటే బ్రాహ్మణ సమాజం సమాజాన్ని అణచివేసిందనేటువంటి ఒక అపవాదం ఒకవైపు ఉంటే ఈ సంస్కర్తలందరూ కూడా బ్రాహ్మణులు అనేటువంటి విషయాన్ని మనం గమనించాం అంటే వారు చెప్పినట్టుగా అందులో ఉన్నటువంటి అసలైనటువంటి తత్వాన్ని పక్కన పెట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వక్రభాష్యాలు చెబుతూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ హైందవ ధర్మం యొక్క గొప్పతనాన్ని పక్కదారి పట్టిస్తూ అందులో ఉన్నటువంటి పవిత్రతను అపవిత్రతకు లోను చేస్తూ ఇవాళ కల్పించినటువంటి అనేక అభూత కల్పనల సందర్భంగా ఈ దేశంలో శతాబ్దాలుగా దశాబ్దాలుగా వేల సంవత్సరాలుగా అనేక మంది వర్ణాలు వర్గాలు అణచివేతకు గురయ్యాయి అవమానానికి గురయ్యి అమానవీయమైనటువంటి సంఘటనలకు గురయ్యాయి అనేటువంటి వాస్తవాలను మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా దేదీప్యమానంగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి సాహిత్యం ఇంకా చాలా రావాల్సినటువంటి అవసరం ఉంది అన్ని సామాజిక వర్గాల యొక్క ఆ గొప్పతనం ఈ సమాజానికి వారు చేసినటువంటి కృషిని ఇలాంటి సాహిత్య రూపంలో గ్రంథస్థం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా అభిప్రాయపడతాను ధన్యవాదాలు కృష్ణమోహన్ గారు ఇప్పుడు దాస శ్రీనివాస్ గారు మీ స్పందనను క్లుప్తంగా తెలియచేయండి సమయం తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ అవకాశం ఉంటుంది సార్ పెద్దలందరికీ ప్రేక్షకులకి భారత్ టీవీ యాజమాన్యానికి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నా శుభాకాంక్షలు అభినందనలు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి
కారకులైనటువంటి పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారికి పాదాభివందనాలు స్పందన తెలియజేయమన్నారు దానికి ముందు అంబేద్కర్ చెప్పినటువంటి రెండు విషయాలు ఈ సందర్భంగా మీకందరికీ గుర్తు చేస్తున్నాను మెమరైజ్ ది పాస్ట్ లివ్ ఇన్ ది ప్రెజెంట్ ప్లాన్ ఫర్ ఫ్యూచర్ గతాన్ని స్మరిస్తూ ప్రస్తుతంలో జీవిస్తూ భవిష్యత్తుకు బాట వేయండి అని చెప్పేసి చెప్పారు ఇప్పటివరకు మనం వింటున్నటువంటి శతకం ఏదైతే ఉందో అది ఒక భాగాన్ని మాత్రమే స్పృశిస్తుంది మన ఔన్నత్యాన్ని బహుజన దళిత ఔన్నత్యాన్ని అందులో జన్మించినటువంటి మహాపురుషుల యొక్క కాంట్రిబ్యూషన్ గురించి చాలా చక్కగా చెప్పారు అది చాలా మందికి తెలియదు వన్ వే వి ఆర్ థ్యాంక్ఫుల్ టు కవివర్యులు జొన్నవిత్తుల వారికి ప్రత్యేకంగా నా అభినందనలు ఈ ప్రోగ్రాము బహుజన దళిత శతకము అని ఏదైతే క్యాప్షన్ పెట్టారో మళ్ళీ బహుజనుల్లోనే దళితులను వేరు చేయటం అనేటటువంటిది అంత సమంజసంగా లేదని చెప్పేసి అనిపిస్తుంది నాకు నా స్పందన దళిత్ ఆల్సో ఇంక్లూడ్స్ బహుజన్ బహుజన్ ఇంక్లూడ్స్ దళిత్ అదర్ దెన్ దే త్రీ వర్ణాస్ ఆల్ అదర్స్ ఆర్ అండర్ బహుజన్ దాన్ని ఏదన్నా పెద్దలు ఆలోచించి మరి దాన్ని ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకోవాలని చెప్పేసేటటువంటి విషయాన్ని మీ ముందు పెడుతున్నాను ఇక మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా చాలా చక్కటి విషయాలు చెప్పారు స్వామి మంచి వర్డ్ ఒకటి కాయిన్ చేశాడు బడుగు వడుగు గొడుగు ఎంత చక్కటి ఫ్రేజ్ అది బడుగు వర్గాలు వడుగు వర్గాలు వడుగున్నటువంటి త్రివర్ణాలు వాళ్ళందరూ ఒక గొడుగు కింద రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి నాకు వచ్చినటువంటి భావన రెండో మూడో విషయం హమారా ప్రసాద్ గారు ఇంతవరకు నాకు ప్రసాద్ అనే తెలుసు కానీ మనందరికీ హమారా అని చెప్పేసి ఈరోజే తెలుసుకున్నాను హమారా ప్రసాద్ గారు మాట్లాడుతూ అంబేద్కర్ గురించి మాట్లాడుతూ విధివ్రాత రాసినటువంటి ఈ రాజ్యాంగంలో ఏదైతే ఉందో అది ఇంకా తలరాతలు మార్చలేదు అది విధివ్రాత కంటిన్యూ అవుతుంది దాన్ని రివర్స్ చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఇటువంటి స్పందనల ద్వారా మన విధి ఇంతే మన రాత ఇంతే అని చెప్పేసేది కాకుండా దాన్ని చెరిపి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఇటువంటి గోష్ఠి ద్వారా మనకు గోచరిస్తుంది అట్లాగే జ్యోతిరావు పూలే గురించి చాలా చక్కటి పద్యం చెప్పారు ఒక్కసారిగా ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్తో ఒక చిన్న స్టాంజాలో పెట్టారు సావిత్రిబాయిని గురించి కూడా రాస్తే ఇంకా మహిళలకి మనం గౌరవం ఆపాదించినటువంటి వాళ్ళం అవుతాం దాని మీద కూడా పద్యం ఉండొచ్చు నేను ఇంకో పద్యం ఉండొచ్చు కానీ ఆయన సతీమణిగా ఆమె చేసినటువంటి కాంట్రిబ్యూషన్ కూడా మనము ఈ సందర్భంగా హైలైట్ చేస్తుంటే మహిళలకు సముచితమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం ఆమె ఆది గురు నిరక్షరాస్యులకి బాలికల కోసం చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం పాటు పడినటువంటి మొదటి టీచర్ అసలు ఈరోజు మహిళలు ఇంత ముందుకొచ్చి సమాజంలో మరి పురుషుల కంటే ముందుకు పోతున్నారు అంటుంటే ఆమె కాంట్రిబ్యూషన్ జ్యోతిబా పులే సతీమణి అనేటువంటి మరి సావిత్రిబాయి పులేకి మనందరం కూడా రుణపడి ఉండాలి అట్లాగే ఏకలవ్యం గురించి చెప్పారు చాలా అద్భుతంగా రాశారు ఎందుకంటే కవి నోటి నుంచి వచ్చిందంటే దానికి ఒక ప్రత్యేకత అనేటటువంటిది ఉంటుంది ఆ రోజుల్లో తను కష్టపడి నేర్చుకున్నటువంటి స్కిల్ను త్యాగం చేశాడు అంటున్నట్టే ఈ సమాజం అతనికి ఏమిచ్చింది ఈ దళిత వర్గాలన్నీ కూడా బహుజన వర్గాలన్నీ కూడా సాక్రిఫైస్లోనే వాళ్ళ జీవితాలు గడిపాయి మనం ఇప్పుడు స్కిల్ అప్గ్రేడేషను స్కిల్ డెవలప్మెంట్ అంటున్నట్టు ఉన్న స్కిల్ను చంపినటువంటి సంఘటన అది ఆయన సాధించుకున్నటువంటి స్కిల్ను మనము చంపినటువంటి సంఘటన అది ద్రోణుడు అతను బొటన వేలు అడగటం అనేటటువంటిది యువర్ డిగ్రేడింగ్ ది స్కిల్
దీన్ని కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. నేను ముందే చెప్పాను, గతాన్ని స్మరిస్తూ ప్రస్తుతంలో జీవిస్తూ భవిష్యత్తుకు బాట వేసుకోవాల్సినటువంటి విధంగా ఉండాలని చెప్పేసి, ఇక భీమను గురించి, కొమరం భీమను గురించి చెప్పారు. నేను ఆ ఏరియాలో పనిచేశాను, ఆదిలాబాద్లో 4 సంవత్సరాలు, జోడేఘాట్. అది ఫస్ట్ ఎన్కౌంటర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ట్రైబల్ ఏరియా. గుడిసెలో నిద్రిస్తున్నటువంటి భీమును ఆ నిరంకుశ నిజాం పరిపాలకులు చుట్టుముట్టి ఆయన కాల్చి చంపారు. ఆయన చేసిన పోరాటం అంతా కూడా భూమి భుక్తి కోసమే. ఎవరి భూములు తీసుకోలేదు అతను, ఎవరి భుక్తిని అతను లాక్కోలేదు. తన భూమి కోసం, తన భుక్తి కోసము, తన జాతి కోసం పోరాడినటువంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేసినటువంటి ప్రభుత్వాలు ఆ రోజుల్లో ఉన్నటువంటి నిరంకుశ ప్రభుత్వాలు, దాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. అట్లాగే భోయి భీమన్న గురించి మాట్లాడాడు. వారు చెప్పినది అక్షర సత్యం. అసలు ఆయన మించినటువంటి కవి అంటున్నట్టు ఎవరు లేరు. శూద్రుడు బ్రాహ్మణుడైనటువంటి రోజు ఆయన ఎదురు చూసి చనిపోయాడు. కనీసం మన ఈ కాంటెంపరీ ఇండియాలో ఒక శూద్రుడు బ్రాహ్మణుడుగా మారేటటువంటి రోజు ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది ఈ కవితా గోష్ఠిలో మన ముందు ఒక సమస్య ఫ్లాగ్ చేయటం అనేటటువంటిది, ఒక సమస్యను మన ముందు పెట్టడం అనేది జరిగింది. అటువంటి సంఘటనలు మనం చూడాలి అని చెప్పేసి నా కోరిక. శూద్రుడు బ్రాహ్మణుడిగా మారటం ఎంత గొప్ప ప్రవచనం జొన్నవిత్తుల గారు చేసింది. ఆ ప్రవచనాన్ని మనము ప్రాక్టికల్గా చూపించాలి. అట్లాగే ధర్మ ప్రచారం గురించి బోయి భీమన్న గారు సకల భారతావని రక్తం ఒక్కటే అన్నాడు అంటున్నట్టే ఒక్క సెంటెన్స్లో ఆల్ ఇండియన్స్ ఆర్ వన్. ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. స్వాతంత్ర దినోత్సవం రోజు భారతీయుల రక్తం అంతా ఒకటే, భారతదేశమంతా ఒకటే, వన్ కంట్రీ వన్ కార్డ్, వన్ కంట్రీ వన్ ట్యాక్స్ అని చెప్పేసి మనం ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే నినాదాన్ని ముందుకు తీసుకుపోతుందో దానికి ఏ రోజో బోయి భీమన్న గారు నాంది వేశారు. డిఎన్ఏ గురించి చెప్పారు. సైంటిస్టులు అంత పరిశోధన చేసి చెప్పినటువంటి విషయాన్ని ఆయన ఒక్క సెంటెన్స్లో చెప్పేశారు. భారతీయుల రక్తం ఒక్కటే, జై భారత్ మాతాకి అనేది ఆ రోజు ఆయన నినదించినటువంటిది. ఇంకొక నిమిషం తీసుకుందా. హరిదాసుల గురించి చెప్పాడు. రామ రామ కృష్ణ కృష్ణ హరి హరి, వాళ్ళు ఎక్కడ కనుమరుగైపోయారు ఈ రోజు. ఈ నొమాడిక్స్ ఆశ్రిత కులాలు, ఎవరైతే సమాజం మీద బతికినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సమాజ సేవలో నిమగ్నమైనటువంటి వాళ్ళు, సంస్కృతిని మన డోర్ స్టెప్కి తీసుకొచ్చినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో నారాయణ గీతాన్ని డోర్ స్టెప్కి తీసుకునేటువంటి వాళ్ళు వీళ్ళు. వాళ్ళని ఈరోజు మనం ఏ విధంగా చూస్తున్నాం, ఎక్కడున్నామనేది వెతుకుతున్నాం మనం, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామా? వాళ్ళు రాళ్ళు కొట్టుకుంటూ, కంకరలు కొట్టుకుంటూ, కడుపు గాలి వలసలు పోతున్నారు. వాళ్ళని సమాజం ఎందుకు పరిరక్షించలేకపోతుంది? మన సంస్కృతి, ఆర్ష సంస్కృతి కానివ్వండి, సనాతన ధర్మం కానివ్వండి, వీళ్ళంతా సోషల్ ఆర్ఫాన్స్, సమాజము నిరాకరించబడినటువంటి అనాథులు వీళ్ళు. ఒకప్పుడు సమాజం మీద బతికినటువంటి వాళ్ళు వీళ్ళందరూ, వాళ్ళ గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చివరిగా ఈ రామచంద్రుడు గారు తన స్పందనలో ఒక విషయం చెప్పాడు. ఈ గేయాలు ఏవైతే ఉన్నాయో దాని తాత్పర్యం కూడా కామన్ మ్యాన్కి అర్థమయ్యేటటువంటి విధంగా చెప్తే బాగుంటుందని చెప్పి రాగయుక్తంగా పాడారు వారు. చాలా మిళితం చేసినటువంటి ఒక గేయాన్ని మనందరికీ వినిపించాడు. ఆయన గొంతు అంత మాధుర్యం ఇది. దాని తాత్పర్యం కూడా ఇప్పుడు మన గీతావచనం చదివినప్పుడు తాత్పర్యం కింద ఎట్లయితే రాస్తామో దాని గురించి కూడా రాస్తే కొంత కామన్ మ్యాన్కి అర్థమవుతుంది అనేది రామచంద్రుడు చేసినటువంటి సలహా. ఇక యాదవ్ వడ్డెరా ఈ కులాల గురించి, కృష్ణాష్టమి ఈ జాంబవంతుడు వాళ్ళ గురించి కూడా ఎవరైనా గుర్తు చేసుకుంటారా? కృష్ణాష్టమి రోజు జాంబవంతుడి గురించి మీరు రాశారు, కానీ మనం సమాజంలో చేసుకోవట్లేదు. చివరిగా వకలాభరణం గారు మాట్లాడినట్టు ఈ హర్ష సంస్కృతి, సనాతన ధర్మం ఏదైతే ఉందో ఇదే మన దేశాన్ని కాపాడుతుంది. దీన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం కూడా ఆ దిశలో కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తాను. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. ఇప్పుడు పార్థసారథి గారు ఒక్క నిమిషంలో మీ స్పందన తెలియచండి, మళ్ళీ మీకు సమయం ఇస్తాము. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా పూజ్యులు పరిపూర్ణానంద స్వాముల వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక గంటగా నేను జొన్నవేత్తుల గారి ఈ కవిత పద్యాలు చూసి మైమర్చిపోయాను.
నేను బేసిక్ గా ఆయన అభిమానిని ఆఫ్ కోర్స్ తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా తెలుగు సాహిత్యాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సంబంధించిన కవిత్వాన్ని చదవని వాళ్ళు నాకు ఉండరు అనుకుంటాను ఆయన చేసిన పాటలు గాని పద్యాలు గాని పారడీలు గాని ఇవన్నీ కూడా తెలుగు వాళ్ళని ఉరుతలూగించేటువంటి సాహిత్యం ఇది ఆయన అటువంటి సాహిత్యం కావాల్సి వచ్చినప్పుడు అటువంటి పద్యాలు కవితలు కావాల్సి వచ్చినప్పుడు మనం అవన్నీ కూడా వింటూ వచ్చాం ఆయన డిఫరెంట్ లైన్లో బ్రహ్మాండంగా ప్రజలను ఉరుతలూగించారు నాకు ఈ రోజు చాలా ఆనందంగా అనిపించింది ఏంటంటే దళిత బహుజన శతకం అనే ఒక పేరు మీద దళితుల గురించి బహుజనుల గురించి వాళ్ళ చరిత్ర గురించి వాళ్ళ గొప్పతనం గురించి పద్యాలు రాయడం అనే గొప్ప కార్యాన్ని ఆయన తీసుకోవడం అనేది ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ప్రత్యేకంగా పరిపూర్ణానంద స్వామి వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ వారి ఆశీస్సుల వల్ల ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందని నేను ఎంతో ఆనందపడతా ఉన్నాను దళిత బహుజనులు లేకుండా ఏ చరిత్ర లేదు ఏ కావ్యం లేదు ఏ పుస్తకం లేదు ఏ కథ లేదు వాళ్ళ పాత్రలు లేందే ఎటువంటి సంస్కృతి లేదు భారతదేశ సంస్కృతిలో వాళ్ళొక దళిత బహుజనులకి ప్రత్యేక పాత్ర ఒకప్పుడు వాల్మీకి రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి రత్నాకరుడుగా ఒక కరుడుగట్టినటువంటి దొంగలాగా ఉండి తర్వాత అతను మార్పు చెందిన విధానం తర్వాత ఆయన మన సంస్కృతికి మనకు ఇచ్చినటువంటి మహాభారత కావ్యాన్ని ఎంత గొప్పగా చూసుకున్నాం మహాభారతానికి వచ్చినప్పుడు మన ఏకలవ్యుని గురించి తెలుసుకున్నప్పుడు ఆయన చూపించినటువంటి గురుభక్తి అయితేనేమి గురువు శిష్యులకు సంబంధించిన సంబంధాలు ఎలా ఉండాలని చెప్పే విషయంలో అయితేనేమి అంతెందుకు భక్త కన్నప్ప గురించి తెలుసుకున్నప్పుడు భక్తి అన్నది ఏ విధంగా ప్రజలకు ఎంత అవసరమో ఏ విధంగా అవసరమో భక్తి అన్నది ఏ విధంగా మనుషుల్ని త్యాగదనులు చేస్తుందో అని తెలుసుకుంటాము ఇవన్నీ కూడా ప్రజలకు ఏదో రకంగా ఇప్పుడు రామాయణాన్ని చూసినప్పుడు అన్నదమ్ములు ఎలా ఉండాలనో తండ్రి మాట ఎలా జవదాటకుండా ఉండాలనో ఏకపత్ని వృద్ధుడుగా ఎలా ఉండాలన్ననో లేకపోతే ధర్మం మీద అధర్మం ఎలా అధర్మం మీద ధర్మం ఎలా జయిస్తుందని తెలియడము ఇవన్నీ కూడా రామాయణంలో మన రోజువారీ మనం చేసే కార్యక్రమాలు రోజువారీ మనం ఎలా వ్యవహరించాలా మానవ సంబంధాలు ఏ విధంగా ఉండాలన్న విషయాన్ని ఇవి చెప్పేటివే ఈ గ్రంథాలన్నీ కూడా మనం చరిత్ర మొత్తం తీసుకున్న అన్ని పాత్రలు తీసుకుంటే కూడా దళిత బహుజనులు ఎక్కడో ఒక చోట తన శక్తియుక్తులతోనో తనకున్నటువంటి గొప్పతనంతోనో ప్రత్యేకతతోనో సమాజానికి ఎంతో కొంత సేవ చేసే ప్రయత్నం చేశారు సమాజానికి ఎంతో కొంత తమ పాత్ర చెప్పే ప్రయత్నం చేశారు సమాజాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు ఈ విషయాలను తీసుకొని ఈరోజు జొన్నవేత్తల గారు ఒక శతకాన్ని చేస్తుండడం అన్నది నిజంగా అటు దళిత బహుజనులకు కూడా ఆ కులాలకు కూడాను లేదా వాళ్ళ ఆ పాత్రలకు కూడా ఎంతో గొప్పదానాన్ని ఇస్తుంది ఆ కవితలు చెప్పే సందర్భంలో జొన్నవేత్తల గారికి కూడా నిజంగానే ఎంతో గొప్పతనం వస్తుందనే విషయాన్ని నేను ఈ విషయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను మంగళప్రదమైన మధుర స్వరాలెల్ల కళ్యాణ మంటప కళలు పెంచ కళ్యాణ మంటపానికి కళ ఇంకా ఎప్పుడు పెరుగుతుందంటే ఈ మంగళవాద్యంతో వేదమంత్రస్వరనాదమ్ముతో కూడి నాదస్వరము సందడులు చేయ తాళకాలగతుల డోలు శుభం వంచు భవ్యముహూర్తమున్ పట్టి ఉంచ అప్పగింతల వేళ అమ్మ నాన్నల ప్రేమ సన్నాయిలో నుండి జాలువారా పెండ్లి పేరంటములకెల్ల విలువ పెంచి గుండె కరిగించి ధైర్యము మెండు చేయు మంగళుల వాద్య విద్యయే మనకు రక్ష తరతరమ్ములు బహుజన దళితులారా అలాగే ఈ మంగళులు వైద్యులండి శస్త్ర వైద్యం అంతా కూడా ఈ మంగళ కులంలో ఉన్నది శస్త్రచికిత్సలో జనులందరికీ వైద్య సేవలు మంగళులు చేసినారు మానవులకి చేయటమే కాదు పశువులకును కూడా వైద్యము చేయుచు నిండు కరుణతోడ నిలిచినారు అయ్యా ఎడ్లకి వాటికి కాళ్ళల్లో ముళ్ళు అవి గుచ్చుకుంటే వాటిని మంగళ్ళు వీళ్ళు వచ్చి వీళ్ళు కత్తితో జాగ్రత్తగా తీసేవాళ్ళు అలాగే ఇళ్లల్లో ఉండేవాళ్ళు కంతులు లేస్తే తలకి నాకు తెలుసు నా చిన్నప్పుడు తలకి కంతులు వస్తే ఆ కంతిని శస్త్రవైద్యం వీళ్ళు చేసేవాళ్ళండి
మూడు కత్తెరలతో మొక్కులు తీర్పించి మేలు చేసి ఒదిగి మెలగినారు. వీళ్ళ విద్యలో ఒక గొప్పదనం ఉందండి. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. వీళ్ళకి వినయంగా ఒదిగి ఉండే లక్షణం ఉంటుంది. ఎందుకంటే పిల్లవాడికి కూడా మూడు కత్తెరలు వేయాలి, భయపెడితే కుదరదు, వాడు భయపడకూడదు. అందుకని చాలా చక్కగా ప్రసన్నంగా నవ్వుతూ ఆదరణీయంగా ఉంటుందండి వీళ్ళ యొక్క వ్యవహారం, డీలింగు. వీళ్ళకి ప్రత్యేకమైన దీంట్లో ఎక్స్పర్ట్స్ వీళ్ళు చాలా. మీరు చూసుకోండి ఎవరైనా సరే చాలా ఆదరంగా మధురంగా ఉంటుంది వీళ్ళ డీలింగు. ఎందుకంటే ఆ పిల్లవాడికి ఆ పసి ఏడాది లోపు పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడికి తీయాలి, వాడు భయపడకూడదు ఈ కత్తి ఇవి చూసి. అందుకని వాళ్ళకి తెలుసు దాంట్లో మాస్టర్స్. మూడు కత్తెరలతో మ్రొక్కులు తీర్పించి మేలు చేసి ఒదిగి మెలగినారు, ప్రతిభను చూపించి. ఇంకో తమాషా ఇక్కడ, మన తలకాయ వాళ్ళ చేతుల్లో పెడతాం, వాళ్ళ చేతుల్లో కత్తి ఉంటుందండి. కనుక వాళ్ళని మనం పూర్తిగా నమ్మాలి కదా. అలా నమ్మించేటువంటి బాధ్యత కూడా అక్కడ వాళ్ళది. అంటే ఎన్ని ఎంత ఈ సామాజిక వ్యవస్థలు ఎంత గొప్ప విషయాలు చూడండి ఇవి. ప్రతిభను చూపించి రాజ్యాధికారులై ఎన్నో రాజ్యములు పాలించినారు. ఈ రాజ్యాల వంశాల పేర్లన్నీ కూడా చెప్తాను, అదంతా హిస్టరీకి సంబంధించిన, అది వేరే వేరే టాపిక్, వేరే సభ అండి. కొన్ని రాష్ట్రాలలో అగ్రకులము వీరు, కేరళలో వీళ్ళు అగ్రకులం అండి. దొంగలెక్కల ఆంగ్లేయ దొరల వల్ల గొప్పవవు కుల చరిత్రలు కుపకూలి తారుమారాయే బహుజన దళితులారా. ఈ కులాలను నిర్ణయించినటువంటి లెక్కల్లో ఆంగ్లేయుల దగ్గర నుంచి కూడా చాలా కులాలకు అన్యాయం జరిగింది. అదంతా కూడా చరిత్రలో తెలుస్తుంది, మీ వంటి విద్యామూర్తులకు తెలుసు ఆ విషయం. అలాగే రజకులు, సాకలి ఐలమ్మ సాధారణ మహిళ. అంటే సాధారణ మహిళ అంటే ఊరుకుంటారా నన్ను? సాకలి ఐలమ్మ సాధారణ మహిళ, ఇక్కడ సంధి చేస్తే సాకలి ఐలం అసాధారణ మహిళ. సాధారణంగానే ఉండేది, తన పని ఏదో పొలం పనులు చేసుకుని భర్త పిల్లలు ఏదో చేస్తే తను కూడా చేసి వెళ్ళిపోయేది. కానీ కొడుకులం భర్తను కొట్టి జైలున పెట్టి పొలము కాజేయగా జులుము చేసి. సాకలి ఐలం అసాధారణ మహిళ. అప్పుడు బాధపడుతూ మూల కూర్చోలా, కన్నులురిమె నాడు కడుపు మండి కొడుకులం భర్తను కొట్టి జైలున పెట్టి పొలము గాజేయగా జులుము చేసి. రజక కులములోన రాణి రుద్రమయవుచు దొరల దోపిడి పైన తిరగబడుచు చేతికి దొరికిన చీపురో రోకలో ఆయుధమ్ముగ బట్టి అడుగు వైచి కలిసి కమ్యూనిస్టులతోడ కథను త్రొక్కి పోరు సలిపిన తెలంగాణ వీరవనిత ఆమె వ్యక్తిత్వం ఆదర్శమౌ చరిత్ర వెలుగుదారుల బహుజన దళితులారా. ఏ చదువు లేకుండానే తనకు అన్యాయం జరిగిందనేటువంటిది తెలిసి భర్త కొడుకులు జైల్లో ఉన్నా కూడా ఆ ఎదురెదురుగా ప్రతిఘటించే స్వభావం, ఆ ధార్మికమైనటువంటి ఆగ్రహం, దాన్ని అందరూ కూడా అలవర్చుకోవాలి, గుర్తుంచుకోవాలి, ఆవిడని స్ఫూర్తిగా తీసుకోవాలి. అలాగే ఓడ్రరాజులు ఒడ్డెర్లు ఉన్నారండి. వాళ్ళు ఒడ్డెర్లు రాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు ఎక్కువగా మనకి ఆ కులం. మనకని వేరే వేరే వృత్తులు కూడా చేస్తున్నారు, ఎక్కువ రాళ్ళు కొడుతున్నారు. వాళ్ళు రాజులు, వాళ్ళు శ్రీనాథుడుని వాళ్ళు శిక్ష వేశారంటాం కదా. ఈ ఓడ్రరాజుల పరిపాలనలో జరిగింది. రెడ్డి రాజుల్ని ఓడించి వీళ్ళు రాజ్యం వేయలేరు అప్పుడు. ఓడ్రరాజులు నాడు ఓడింపబడి నేడు ఒడ్డెర కులజులై ఉన్నవారు కొన్ని తరములట్లు కొండ కోనల నుండ మరుగుబడెను వారి చరిత మనకు. నాలుగైదు తరాలు రాజులు ఓడిపోయి శత్రురాజులు మన పట్టుకుంటారు అని భయపడి అడవుల్లో కొండల్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి రెండు మూడు తరాల తర్వాత వాళ్ళకి ఏం తెలుస్తుంది? అలా అయిపోయినటువంటి వాళ్ళు. చదువు సంధ్యలు లేక సంచార జాతి అయి మిగుల కష్టాలలో మిగిలినారు బండరాళ్లను కొట్టి బ్రతుకు సాగించుచు మారాజులను మాట మరచినారు కండలు తిరుగు గండర గండలిట్లు రాజ్యములు పోయి తమ చరిత్రయు తెలియక రాళ్ళు కొట్టుట చూచి కన్నీళ్లు గార్చు గులకరాళ్ళైన బహుజన దళితులారా. వాళ్ళ ఆ రాజులు వాళ్ళు
వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఉంది, వాళ్ళ పిల్లలకి చదువులు లేవు, ఒక ఆయనకి కాలు డైనమైట్ పెట్టి ఆ రాళ్ళు పగలు కొడుతున్నప్పుడు ఆయనకి ఆ కాలు విరిగిపోయింది. నేను యూట్యూబ్లో చూశానండి, చాలా బాధ. ఆ రాళ్ళు కొడుతున్నప్పుడు పెంకులన్నీ లేచిపోయి అవన్నీ ముఖానికి పడి వాళ్ళకి చాలా గాయాలవుతూ ఉంటాయి. అటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉద్ధరింపు, వాళ్ళు రాజులు, వాళ్ళు పరిపాలకులు. చరిత్ర చెబుతున్నది ఎక్కడో 400-500 ఏళ్ల కింద సంగతే ఇది. ఇక మన విశ్వబ్రాహ్మణులు అయితే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాల శిల్పాలు, ఆ శిల్పముల యొక్క వాస్తు, ఆ నిర్మాణం అంతా కూడా వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరిగింది. రాజులు డబ్బులు పెట్టచ్చు, బ్రాహ్మణులు ఆగమశాస్త్రం ప్రకారం ఎక్కడ ఏది ఉండాలో చెప్పచ్చు, కానీ ఆ నిర్మాణం, ఆ ఇంజనీరింగ్ అంతా కూడా వీళ్ళది. ఆ పరమ శిల్పాలు ఇవాళ ఒక రామేశ్వరం కానీ, ఒక తంజావూరు బృహదీశ్వరాలయం కానివ్వండి, ఖజురహో కానివ్వండి, ఏది చెప్పినా సరే, ఈ శిల్పాలన్నిటికీ కూడా పరమాద్భుతంగా పెట్టి అటువంటి దేవాలయ నిర్మాణాలు వందల సంవత్సరాలు కూడా చెక్కు చెదరకుండా ఉన్న చేసినటువంటి నైపుణ్యం ప్రతిభ వీళ్ళది. భారతదేశాన వైభవోపేతమౌ వేలాది దేవాలయాలు కట్టి జీవముట్టిపడడి చిత్రాతి చిత్రమౌ శిల్పాలు సొగసుగా సృష్టి చేసి ఆనందమాశ్చర్యమతిశయమును పొంద జాతికి ఎనలేని ఖ్యాతి తెచ్చి సంస్కృతి విలువలు సంప్రదాయ ప్రభలు జగతికి నేటికి చాటునట్లు కట్టినట్టి మహాకళాకారులందు కష్టజీవులయందును కలరు మీరు. దళితులు కూడా ఉన్నారండి వీళ్ళతో పాటు. ఆ బండ దేవాలు ఎవరు తెస్తారు? వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళతో పాటు. చిన్న చిన్న శిల్పాలు, చిన్న చిన్న పనులు ఇవన్నీ కూడా వీళ్ళు నేర్చుకుని, వీళ్ళు కూడా చేశారు ఇవన్నీ. హక్కు మీకుండే దేవాలయాలపైన దాచలేరిది బహుజన దళితులారా. ప్రతి దేవాలయం మీద కూడా వీళ్ళకి హక్కు ఉంది. కమ్మరులే కదా అక్కడు నేర్పు చూపించి ఆయుధాల్పదునుగా చేయువారు. ఏమండి, అఖండ భారతదేశంలో విడిపోయిన పాకిస్తాను, బంగ్లాదేశ్ ఇవన్నీ చూస్తే ఎన్ని రాజ్య సంస్థానాలు, ఎన్ని రాజ్యాలు, వాళ్ళందరికీ కత్తులు, వరలు, డాళ్ళు, శూలాలు, బాణాలు ఇవన్నీ చేయాలంటే ఎవరండి చేసింది? ఎటువంటి మహాపరిశ్రమ ఈ భారతదేశంలో? దాన్ని మొత్తం నిర్వహించిన వాళ్ళు ఎవరు? ఈ కమ్మరులు. కమ్మరులే కదా అక్కడు నేర్పు చూపించి ఆయుధాల్పదునుగా చేయువారు. బాణాలు, ధనువులు, బాకులు, శూలాలు, కత్తులు, కవచాలు, గదలు, డాళ్ళు, రథముల ఇరుసులు, ప్రబలమవు గొలుసులు, వందల పనిముట్లు, ప్రగతి మెట్లు, ధగధగ నునుపుగా సొగసుగా దృఢముగా చేయు వీరికి కజేలు పలికి. అలా చేసినటువంటి వీళ్ళందరికీ జేజేలు పలికి. వీళ్ళు మ్యూజియం చూడండి, మ్యూజియంలో చూడండి, 500 ఏళ్ల కిందటి కత్తి, 600 ఏళ్ల కిందటి డాలు, వాళ్ళు వేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి కవచాలు, ఎంత సునిశితంగా చెక్కారండి, ఎంత నునుపుగా ఉంటాయండి, ఎంత దృఢంగా, ఎంత బలిష్టంగా ఉంటాయి అసలు ఆ మెటలు. ఎట్లా కరిగించారు, ఎట్లా వాటిని పోత పోశారు, ఎలా చేశారు? కొలిమి జనరక్షణ యజ్ఞకుండమనుచు. ఈ కొలిమి జనరక్షణ చేసే యజ్ఞకుండంగా భావిస్తాయి కమ్మరుల కొలిమిని నేను. కొలిమి జనరక్షణ యజ్ఞకుండమనుచు కమ్మరుల వలె జాతికై కష్టపడుచు వెనుక నుండి శక్తి నొసగుడనగులారా ధర్మరక్షకు బహుజన దళితులారా. యుద్ధం చేసే వాళ్ళకి వెనకాల ఉండి కత్తులు, డాళ్ళు ఎలా చేసి వీళ్ళు అందించారో అలా వెనకాల ఉండి కూడా మీరు ధర్మరక్షకి పాటుపడేటువంటి వాళ్ళకి సహకరించండి, కమ్మరులను ఆదర్శంగా తీసుకోండి. అలాగే ఈ ముదిరాజులు అన్నారండి, ఇందాక వారు చెప్పారు, ముదిరాజులను వారు పూర్వయుగమునందు పురునామ ప్రభువుకు పుట్టినారు. యయాతి మహారాజు పాండవుల వంశస్థుడైనటువంటి ఆయన, నాకు యవ్వనం కావాలిరా, మీరెవరన్నా సరే మీ యవ్వనాన్ని నాకు ఇస్తే, అంటే గ్లాన్స్ మనకి కిడ్నీ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ ఉన్నాయి కదండి, అలా చూడండి వాళ్ళు ఎలా చేశారు. మరి ఆ రోజులు ఏమిటో ఆ వైద్య విధానం. ఇవాళ లివరు తండ్రికి కొడుకిస్తున్నాడు, అలా మరి అలా యవ్వనాన్ని తీసుకునేటువంటి ఆ ప్రాసెస్ అప్పుడు ఏదో ఉంది. అది యవ్వనాన్ని ఇవ్వండి రా అంటే ఏ కొడుకు ముందుకు రాలా, పురు అనేటువంటి కొడుకు ముందుకు వచ్చాడు. అప్పుడు ఈ తండ్రి ఆ యవ్వనంతో తను సంతృప్తి పడి కొన్నాళ్ళు ఆయన సుఖంగా
జీవించి మళ్ళీ ఆ యవ్వనాన్ని కొడుక్కిచ్చి వాడిని మెచ్చుకుని వాడికి రాజ్యాభిషిక్తుని చేశాడు. యవ్వనంలో ఉండగా ముదిమి కలిగిన రాజు, ముసలితనం తెచ్చుకున్న రాజు కనుక ఈయన ముదిరాజు. ఈయన వంశస్థులు వీళ్ళందరూ కూడా, ఆ ముదిరాజులు వీళ్ళు. ఈ రాజులు 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 ఈ రాజ్యాలన్నీ కూడా ఆ యుగాల మట్టి ఏలి ఆ తర్వాత రాజ్యాలు కోల్పోయి ముదిరాజులను వారు పూర్వయుగము నందు పురునామ ప్రభువుకు పుట్టినారు. తన యవ్వనమునిచ్చి తండ్రికి ఆయన ముసలితనము తాను పొందెనతడు. ముదిమి నొందుట చేత ముదిరాజుగా మారి త్యాగిగా జగతి ప్రఖ్యాతి నొందే. తరువాత తృప్తుడై తండ్రి సంతోషించి కొడుకు యవ్వనమును కొడుకుకిచ్చే. ఆ మహాత్ముని వారసులయ్య మీరు, వేల ఎండ్లుగా రాజ్యాల నేలినారు. బాగా తెలిసియే తెలిపితి మీ గురించి తెలుసుకొని లెండు బహుజన దళితులారా. వీళ్ళ గొప్పదనం ఇది. గౌడలు సర్వాయి పాపన్న గారు మనకు తెలిసి, గౌడ కులమునకే గౌరవ ప్రభ తెచ్చు సర్వాయి పాపన్న శౌర్యధనుడు. గ్రామాన యువకులన్ భీమ బలులుగా మార్చి యుద్ధాలు గెలిచిన బుద్ధిశాలి. మొగలు సైనికులకు పగలే చుక్కలు చూపి ఊపిరాడగని వ్యూహకర్త. కోటలెన్నియో కూల్చి కోటలు నిర్మించి రాజ్యపాలకుడైన ప్రజల నేత. విక్రమించిన తెలంగాణ విప్లవాగ్ని పేదలను ఆదుకొన్నట్టి ప్రేమమూర్తి. మనకి రాబిన్హుడ్ గురించి తెలుసండి, సర్వాయి పాపన్న అంతకు 1000 గొప్పవాడు. పేదలను ఆదుకొన్నట్టి ప్రేమమూర్తి, దేశభక్తులలో అద్వితీయమైన స్థానమతనిది బహుజన దళితులారా. ఈ స్థితిలో ఇప్పుడు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప రాజ్యాలకి సైన్యాధ్యక్షులుగా మహావీరులుగా పనిచేసినటువంటి వారు అన్ని కులాల్లోనూ. మాల కన్నమదాసు మాచర్ల రాజ్యాన సైన్యాధిపతి అయిన శౌర్యధనుడు. మీకు బ్రహ్మనాయుడి రాజ్యంలో మాచర్లకి మాల కన్నమదాసుని ఆయనే అభిషిక్తుని చేశాడు సైన్యాధ్యక్షుడుగా. మీరు చరిత్ర చదవండి. అట ఈ మాల కన్నమదాసు కూతురే మాంచాల, ఆమెని బాలచంద్రుడికి ఇచ్చారు అనేది కూడా ఉన్నదండి. చరిత్రని బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఇవన్నీ ఇంకా తెలుస్తాయి. అంటే క్షాత్రధర్మంలోకి ప్రవేశించడం, మాల కులంలో పుట్టారు తక్కువ లేదు. మాల కులంలో ఉన్నటువంటి వాడు పరాక్రమంతో సైన్యాధ్యక్షుడయ్యాడు. సైన్యాధ్యక్షుడైన తర్వాత ఆయన కూతుర్ని బాలచంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అంటే కులం కాదు అక్కడ, గుణంతో వాళ్ళు ఆ వర్ణాన్ని చేరుకోవచ్చు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. మాదిగ బీరన్న యోధుడై తోడుండే కాటమరాజు పోరాటమందు. కాటమరాజు దగ్గర మాదిగ బీరన్న ఉన్నాడండి, వీరభద్రుడి యొక్క భక్తులు వీళ్ళు. ఆ బీరన్న ఆయన సింగము భేతాళ సేనాని మాలని చాటిన దోర్గల్లు శాసనము. కాకతి రుద్రమ్మ కుమార్తె సైన్యాధ్యక్షుడు ఈ సింగం భేతాళ సేనాని. ఈ విషయాన్ని ఆయన మాలవాడు అనేటువంటిది, ఆయన మాల సింగం భేతాళుడు అనేటువంటి విషయాన్ని ఓర్గల్లు శాసనంలో ఉంది అని మనకు పుస్తకాల్లో ఉందండి, చరిత్ర చెబుతున్నది. సర్వాయి పాపన్న సైన్యాన వెలిగిరి మాల మాదిగ బోయ శూలధరులు. దళితులే దళపతులై నిలువకున్న చెలగి ఎవ్వరే యుద్ధం చేయగలరు. యుద్ధ వీరులై మరల సిద్ధమగుడు ధర్మరక్షకు బహుజన దళితులారా. మీరే కాపాడాలి ఇది. బ్రాహ్మణులు కాపాడగలిగినటువంటి చాలా తక్కువ, ఒకరిద్దరు ధైర్యంగా వచ్చి ముందుకు రావచ్చు. కానీ మీరు మాత్రమే ఈ భారతీయ సంస్కృతిని సంప్రదాయాన్ని నిలబెట్టగలిగిన వారు. నేను ఈ సందర్భంగా ఈ పద్యాలు రాస్తూ నేను ఏమవ్వాలనుకుంటున్నానంటే, మార్తాండ బింబమై మాదిగ చేతిలో డప్పునై నిప్పుల చప్పుడవుదు. మార్తాండ బింబం రగులుతున్నటువంటి సూర్యబింబంలాగా ఆ డప్పు ఉంటే, ఆ మార్తాండ బింబం లాంటి డప్పుకి నేను మాదిగ చేతిలో ఆ మార్తాండ బింబం లాంటి డప్పునై నిప్పుల చప్పుడవుదు. నిప్పు దగ్గర దాన్ని బాగా కాస్తారు కణకణ కణకణ నాదం రావటానికి.
మార్తాండ బింబమై మాదిగ చేతిలో డప్పునై నిప్పుల చప్పుడవుదు వామనమూర్తికి పాదరక్షలు కుట్ట చెప్పులు కుట్టేటువంటి ఉర్తి కూడా ఉంది వీళ్ళకి ఇప్పుడు వామనమూర్తి ఉన్నాడు త్రివిక్రముడు ఒక పాదంతో భూమి ఎంత ఆక్రమించాడు ఒక పాదంతో ఆకాశం ఆక్రమించాడు అటువంటి వాడికి పాదరక్ష కుట్టాలంటే ఎట్లా కుట్టే స్కిల్స్ వీళ్ళకు ఉన్నాయి కానీ అంత చర్మాన్ని ఎక్కడి నుంచి తెస్తారు నేను తెస్తా ఎట్లా అంటే వామనమూర్తికి పాదరక్షలు కుట్ట జన్మ జన్మల జంతు చర్మమవుదు కోటాను కోట్ల జన్మలెత్తితే ఈ మానవ జన్మ వచ్చింది మన సిద్ధాంతం ప్రకారం దాన్ని నమ్ముతాం మనం కనుక నేను కుందేలనయ్యా ఎద్దునయ్యా ఏనుగునయ్యా జింకనయ్యా అలా ఆయా జన్మల్లో మరి నా ప్రాణం పోయినప్పుడు మరి శరీరం ఉందిగా వాటి చర్మం అంతా తీసుకు ఆ కోట్ల జీవుల చర్మం అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే దీన్ని వామనమూర్తికి మొత్తం విశ్వవ్యాప్తమైనటువంటి ఒక పాదరక్ష మనం అందరం కూడా భక్తితో సమర్పించడానికి అటువంటి నేను ఇటువంటి చేయాలనుకుంటున్నాను వామనమూర్తికి పాదరక్షలు కుట్ట జన్మ జన్మల జంతు చర్మమవుదు అంటరానితనము నంటించుకొని నేను దుర్గుణంబులకెల్ల దూరముందు వేల ధూర్తుల చేత వెలివేయబడి నేను విశ్వనాథునికి నివేదనవుదు ఎవడు పట్టించుకోకండి నన్ను వెలివేయండి నేను ఒక్కడి ఒంటరిగా వాడిగా ఉంటా నన్ను నేను ఆ పరమేశ్వరుడికి సమర్పించుకుంటా నా పరమశాంతి నెవడు భగ్నమ్ము చేయు నా మహాతపం ఎవడు విఘ్నమ్ము చేయు ఆది గిరిజన నాథుని అండలోన వెలుగుచుందును బహుజన దళితులారా అలాగే వీళ్ళందరూ ఎటువంటి గొప్పవాళ్ళు అంటే ఇందాక దాసరి శ్రీనివాస్ గారు చెప్పారు అలాగే రామచంద్ర గారు కూడా చెప్పారు మన్ని మనం తక్కువ అనుకోక్కర్లేదు ఇదంతా చెప్పేది ఎందుకంటే మన ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేస్తూ మహాపురుషులు మహానుభావులు మహాశక్తి సంపన్నులు మన వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి ఈ శతకం ఈ భారతీయ సంస్కృతిని సంప్రదాయాన్ని పరిరక్షించడానికి వారి యొక్క శక్తిని మళ్ళీ మన నుండి మళ్ళీ ఒక్కసారి దాన్ని బయటికి తీసుకొచ్చి దృఢంగా బలంగా నిలబడవలసిన అవసరం ఉన్నది అందుకు ఈ శతకం మీరందరూ కూడా ఏంగుల గుర్రాల ఎదురేగు కాల్బంట్ల నాయకులై తట్టి నడుపువారు మాతంగులను ఉన్నారు ఒక తెగ మాతంగం అంటే ఏనుగు ఆ ఏనుగుల సేనని స్వాధీనం చేసేటువంటి వాళ్ళు ఏనుగుల్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఏనుగుల్ని పట్టేవాళ్ళు వాళ్ళు ఏనుగుల గుర్రాల ఎదురేగు కాల్బంట్ల అంటే మొట్టమొదట వీళ్ళు ఇన్ఫెంట్రీ అంటారండి అంటే మొట్టమొదటి ఉండి యుద్ధం చేసేవాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎదురేగు కాల్బంట్ల నాయకులై తట్టి వాళ్ళని ప్రోత్సహించి నడుపువారు యోధాను యోధులై మాదిగ చిందను సాయుధ నృత్యం ముసేయువారు పేరిణి నాట్యానికి ప్రేరణ మూలము పురాతనంగా ఉన్నటువంటి మనకి మాదిగ చిందు అని ఉంది ఒక నాట్యం ఆ నాట్యం యుద్ధానికి వెళ్ళేటప్పుడు చేస్తే అందరికీ కూడా పరమోత్సాహం కలుగుతుంది ఒక వీరావేశం కలిగించేటువంటి నాట్యం దాన్ని బ్రిటిష్ వాళ్ళు 1854 సమయంలో ఆ ప్రాంతంలో దాన్ని నిషేధించారండి అంటే మనకి మనదైనటువంటి సంస్కృతిని తెలిపేటువంటిది ఆ చిందు మాదిగ చిందు దాన్ని బయటికి తీసుకురావాలి మహానుభావుడు నటరాజ రామకృష్ణ గారు ఎట్లయితే ఆంధ్రనాట్యం పేరుతో మళ్ళీ పేరిణిని మళ్ళీ బయటికి తెచ్చాడో అట్లా ఎవరో వీళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు పూనుకుని ఆ మాదిగ చిందుని బయటికి తేవాలి ఇంటి పేర్లన్నీ ఏదో ఒక విధమవు ఆయుధాలై ఉండి అలరువారు చూసుకోండి వీళ్ళ పేర్లలో బల్యం బరిస ఈటెల కత్తి ఇటువంటి పేర్లు ఉంటాయండి బాణం ఇవన్నీ కూడా ఈ దళితుల ఇళ్లలో వీళ్ళ పేర్లు ఉంటాయండి మనకి ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు ఆయన కూడా మంచి ఫైటరు బాగా ధాటిగా మాట్లాడతారు ఆయన పాయింట్ మాట్లాడతారు అంటే ఆ ఇళ్ల పేర్లలో అవి ఉన్నాయంటే ఏమిటి వాళ్ళు యోధులు ఇంటి పేర్లన్నీ ఏదో ఒక విధమవు ఆయుధాలై ఉండి అలరువారు యుద్ధమందున ముందు ఉద్దండులై నిలిచి భీకరారులపైకి దూకువారు భయంకరమైన శత్రువులపైకి దూకేటువంటి వాళ్ళు ముందుండి పూజ్య మాతంగ జాంబవ పుణ్య ఋషుల రక్తమును పంచుకొన్నట్టి శక్తిమతులు మీరే నిలబెట్టవలనేటి భారతమును ధర్మమతులార బహుజన దళితులారా దీంట్లో మీరు దేవాలయాలు కట్టారు
పోషించారు మహాదేవాలయాల్ని, మహాసామ్రాజ్యాలు పరిపాలించారు. దానికి ఉదాహరణ చిన్న విషయంలో మనకు తెలిసిపోతుంది, ఆ రక్తనిష్టమైనటువంటి లక్షణం. సామ్రాజ్య శక్తితో సమ్మక్క సారక్క సమరము సాగించి అమరులగుచు అడవి బిడ్డలకెల్లా ఆదర్శమై నిలిచి ఇలను దేవతలుగా వెలసినారు. దమ్మక్క భక్తితో దర్శించి రాముని తాటియాకుల గుడి తాను గట్టే. చూడండి, ఒక సామ్రాజ్య శక్తిని ఎదుర్కోవడం ఎంత కష్టం. కాకతీయ సామ్రాజ్యం అంటే మన్ని పరిపాలించిన దక్షిణ భారతదేశంలోనే మహాసామ్రాజ్యం. అటువంటి సామ్రాజ్య శక్తిని ఎదుర్కోవాలంటే ఎంత పౌరుషము, ఎంత ధర్మం ఉండాలి, తను నమ్మినటువంటి ఆ సిద్ధాంతాన్ని ఎంతగా విశ్వసించాలి. ఒక సమ్మక్క, వాళ్ళు ఎంతమంది ఉంటారు సైన్యం, అయినా సరే చనిపోతామని తెలిసినా సరే వాళ్ళు ప్రతిఘటించారనంటే, ఇవాళ దేవతలై ఇవాళ నీరాజనాలు అందుకుంటున్నారంటే ఆ ధర్మనిష్ట ఉన్నది వాళ్ళలో. అంటే స్త్రీలలో కూడా ఆసక్తి ఉన్నది. అలాగే దమ్మక్క భద్రాచలంలో ఆవిడ మొట్టమొదట రాముడు కళ్ళలో కనిపించి నేను ఇక్కడ ఉన్నానని చెప్పాడు. ఆవిడ కనిపించాడు, కంచర్ల గోపన్నకు కాదు. ఆవిడ వెళ్ళి తీసుకొచ్చి ఏం చేసింది, తన దగ్గర ఉన్నదేంటి, నాలుగు తాటాకులు కొట్టించి ఎవరైనా ఇక్కడ పందిరేయండిరా, ఒక చిన్న ఇది కట్టండిరా రాముడి కంటే, ఆవిడ కట్టించింది అక్కడ. దమ్మక్క సమ్మక్క, సమరానికి సమ్మక్క, భక్తికి త్యాగానికి దమ్మక్క. సమ్మక్క శౌర్యమున్ దమ్మక్క భక్తియున్ కానిపించునిల మీలోన నాకు. ఇవాళ ఎన్ని ప్రలోభాలున్నా ఇతర మతాల్లో చేరేందుకు వారు ఎన్నెన్ని రకాలుగా మిమ్మల్ని స్వాగతిస్తున్నా, ప్రలోభ పెడుతున్నా కూడా, ఈ మతంలో పెద్దగా గౌరవం లేకపోయినా సరే దీన్ని ఆశ్రయించుకుని ఉన్నందుకు మీ అందరికీ కూడా నమస్కరిస్తున్నాను నేను. ఇది మీ గొప్పతనం. మీ రక్తంలో రాముడి పట్ల మీకున్న ఆరాధనాభావం, కృష్ణుడి పట్ల ఉన్న ఆరాధనాభావం, దుర్గాదేవి పట్ల ఉన్న ఆరాధనాభావం, సకల దేవతల పట్ల మీకున్నటువంటి ఆరాధనాభావం, బ్రాహ్మణులతో ఇతర అగ్రకులాలతో సమానమైనటువంటి గౌరవం సమాజంలో కలగటం లేదు, అది నిజమే. అయినా సరే దీన్ని ద్వేషించి దీని నుంచి విడివడాలని కోట్ల మంది దీనికోసం కట్టుబడి ఉన్నారు. దీని గొప్పదనం మీకు తెలిసినట్టుగా నిజంగా అగ్రవర్ణాల్లో చాలామందికి తెలియదు. వాళ్ళు చిన్న బాధ పడితేనే చాలు ఇట్టించట్టు మారిపోతున్నారు. ఉదాహరణకి పార్టీలు చూస్తున్నాం మనం. చూడండి, మీరు ఒక నమ్ముకుని ఉంటున్నారు, అలా ఈ సంస్కృతిని సంప్రదాయాన్ని నమ్ముకుని ఉన్న మీరు దీన్ని పోషించి దేవాలయాలు నిర్మించి రాజ్యాలు పాలించిన మీరు మళ్ళీ ఒక్కసారి సమైక్యమైనటువంటి భావనతో మళ్ళీ ఈ జాతిని, ఈ సంస్కృతిని, సంప్రదాయాన్ని నిలబెట్టి ఉన్నటువంటి దోషాలు ఏమన్నా ఉంటే వాటిని పరిహరించి సకల జనులు సమంజసంగా ఆనందంగా ఉండేటువంటి విధానాలని రూపొందించి ముందు నిలబడవలసినటువంటి అవసరం ఉన్నది. ధైర్య శౌర్యాలు కలిగి యుద్ధాలు చేసి గుడులు నిర్మించు గుణమున్న గొప్పవారు మీరు మరచినన్ మారదు మీ చరిత్ర ధర్మమతులారా బహుజన దళితులారా. ఇంతవరకు సరే మీ గొప్పదనాన్ని పురాణాల్లో చరిత్రలో ఉన్నదాన్ని పద్యంలో చదివి చెబుతున్నాను, కానీ ఇప్పుడు ఏం చేయాలో ఒక కవిగా సూచన చేస్తున్నాను. ఎందుకంటే విద్యామూర్తులు, పరిపాలనా దక్షులు, ఉద్యమాల్లో పోరాడినటువంటి మహనీయులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండటం ఇవాళ చాలా సంతోషం నాకు. దీనికి ఒక ప్రామాణికత, కవి చెప్పేటువంటిది ఒక ఇమాజినరీ వరల్డ్లో ఊహా ప్రపంచంలో చెబుతున్నాడా, ప్రాక్టికలిటీ ఉందా లేదా, ఇది సాధ్యమా అసాధ్యమా, ఈయన భాషా ప్రావీణ్యము, ఈయన కంఠస్వరము వీటితో ఏదో పద్యాలు చదివేసి వెళ్ళిపోయాడా అనేటువంటిది నిర్ణయించేటువంటి సరైనటువంటి నన్ను తోచగలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఈ విద్యామూర్తులు. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నానంటే, ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక ప్రతి గ్రామమున అరుంధతి వశిష్ఠుల గుడి కడు చిన్నదైనను కట్టవలెను. వీళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేస్తూ అగ్రకులాల వాళ్ళకి కూడా భక్తిభావాన్ని కలిగిస్తూ అది కూడా సంప్రదాయబద్ధంగా, వాళ్ళు తగ్గటం లేదు వీళ్ళు పెరుగుతారు, అటువంటి ఒక ఆలోచన చేశాను నేను. ప్రతి గ్రామంలో అరుంధతి వశిష్ఠుల్ని, అరుంధతిని ఇట్లా చూపిస్తున్నాడు. ఎక్కడ కనిపిస్తుంది వాడికి, పగలు పదింటికి పెళ్ళి అయితే కూడా అదిగో అరుంధతి అంటాడు. ఊరిని చూసి మనం విశ్వాస భక్తి విశ్వాసంతో నమస్కరించాలి. కానీ నేనేమంటానంటే, ప్రతి గ్రామంలో ఊరూరులో కూడా ఒక చిన్న గుడులు ఉంటాయి, రామాలయమో కృష్ణ మందిరమేదో, ఆ పక్కనే ఒక వశిష్ఠుడు అరుంధతి కూడా ఒక చిన్నది ఒక గుడి కట్టండి. గుడి కట్టిన తర్వాత పెండ్లైన జంటలు ప్రేమ వర్ధిలొటగా పుణ్యదంపుతలకు మ్రొక్కవలెను.
పెళ్ళైన వాడు ప్రతివాడైన ప్రతివాడు కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ గుడికి వెళ్ళి అక్కడ మొక్కాలి. ఎలా? 16 రోజుల పండుగ లోపుగా ప్రీతితో గుడిని దర్శింపవలెను. పెళ్ళైన తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ అయిన తర్వాత కాస్త తేటపడ్డ తర్వాత దంపతులు ఇద్దరు కూడా 16 రోజుల పండుగ లోపల పెద్దవాళ్ళని తీసుకుని ఈ అరుంధతి వశిష్ఠుల గుడికి వచ్చి శ్రీ అరుంధతి కట చీర సారెలనిచ్చి పూజారి దీవెనల్ పొందవలెను. అరుంధతికి అగ్రకులం వాళ్ళు బ్రాహ్మలైనా సరే వేద పండితుడి కుటుంబం అయినా సరే ఎవరైనా సరే అక్కడ నుండి పెళ్ళి పిల్లకి పెళ్ళయిందంటే ఒక నేత చీర పెట్టండి, 100 రూపాయల చీర పెట్టండి, మీకు తోచింది పెట్టండి. అక్కడ అరుంధతి అమ్మవారికి ఒక చీర సారా పెట్టడం అనేది ఒక సంప్రదాయంగా చేయాలి. అట అరుంధతీయులకే పూజారులుగను, అతట అరుంధతీయులకే పూజారులుగను న్యాయబద్ధముగా స్థానమియవలెను. మాదిగలో అరుంధతీయులు అనే తెగ ఉన్నది కనుక వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళకి అంటే మాదిగదాసరు ఉన్నారు, మాలదాసరు ఉన్నారు, వాళ్ళకి ఈ సంస్కృతి పట్ల మంచి పట్టుంది కనుక వాళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళని ఈ అరుంధతి వశిష్ఠుల యొక్క పూజారులుగా వాళ్ళని నియమించండి. ఆ దంపతులకు వచ్చి ఈ దంపతులు అరుంధతి వశిష్ఠుల పేరున నమస్కరించి ఈ ఏదో బట్టలు పెడతారు. ఇది చేస్తే ఇదొక సంప్రదాయముగా వర్ధిల్లవలెను ధర్మము పొంగ బహుజన దళితులారా. ధర్మదేవతే ఉప్పొంగిపోవాలి కనుక ప్రతి వివాహ వ్యవస్థకి కూడా బలమైనటువంటిది. ఆ అరుంధతి చరిత్ర గురించి 4 పద్యాలు రాసిన ఇంతకుముందు నేను అవి చదివాను. అవి కాకుండా ఇప్పుడు ఇంకా ఏం చేయాలి, మిగతా కులాల వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళని ఎలా గౌరవించాలంటే రేపు దసరా వస్తున్నది, వస్తున్నప్పుడు అన్నపూర్ణాదేవి అవతార శుభవేళ రైతు దంపతులు హారతులనీయా. విజయవాడలో అయితే బాసర్లో అయితే ఇక్కడ మరో చోట ఎక్కడైనా సరే అమ్మవారి గుడి ఉందనంటే అలంకారాలు వేస్తారు కదా 9 రోజులు. కనుక అన్నపూర్ణాదేవి అవతారం రోజున ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో మంచి రైతుని పట్టుకోవాలి, బాగా కృషి చేసి పండించిన వాడు. అంటే రైతులు వ్యవసాయం వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా, వ్యవసాయం వదలకుండా పట్టుకున్న వాళ్ళు ముఖ్యంగా పెద్దవాళ్లతో పాటు యువకులు ఎవరైతే రైతుగా ఉన్నారో వాళ్ళని పిలిచి ఆ కుర్రవాడి భార్య ఆ యువ దంపతులు అన్నపూర్ణాదేవికి తొలి హారతి వాళ్ళు ఇవ్వాలండి. వాళ్ళు హారతి ఇస్తే వాళ్ళకి గౌరవం, వాళ్ళు అమ్మవారికి హారతి ఇచ్చి భక్తులందరికీ చూపిస్తే అందరూ కళ్ళగద్దుకుంటారు, అటువంటి గౌరవం వాళ్ళకి ఏర్పాటు చేయాలి. బాలాత్రిపుర సుందరి లక్ష్మీమూర్తికి దళిత బాలిక మేలుకొలు పుసేయ. దళిత బాలికల్లో చక్కగా పాటలు పాడే ఉన్నారు. బాలాత్రిపుర సుందరి వేషం వేసినప్పుడు ఒక దళిత బాలిక వచ్చి ఒక మేలుకొలు పాట పాడాలి అమ్మవారికి. ఎందుకంటే పిల్లలు సహజంగా పొద్దున్నే లేమంటే లేవరు, వాళ్ళు కాస్త ఇటు పడుకుని అటు పడుకుని తిరుగుతూ ఉంటారు, ఒరే లేవరా లేచి చదువుకోమని స్నానం చేయి వాళ్ళ పండగ ఇవి ఇంట్లో చెప్తారు కనుక ఈ బాలా అమ్మవారి అవతారం వేసినప్పుడు ఒక దళిత బాలిక అమ్మా లేచి మేలుకో అనేటువంటి ఒక పాట అమ్మాయి పాడేటట్టుగా అటువంటి ఒక సాంప్రదాయాన్ని పెట్టాలి. మహిషమర్దిని దివ్య మహిమా త్రిశూలము కమ్మరజంటయే కానుకీయ. కమ్మర కులంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ దేవస్థానం వాళ్ళు ఉన్న డబ్బుల్లోనే ఎంతో కొంత వాళ్ళకి డబ్బిచ్చి ముందుగానే 4 నెలలో 5 నెలల ముందు బాబు అమ్మవారికి త్రిశూలం చేసి ఇవ్వును ఆ రోజున మహిషాసుర మర్దిని రోజున ఆ కమ్మర జంట వచ్చి వాళ్ళు తీసుకుని వచ్చి ఆ త్రిశూలం ఇస్తే ఆ త్రిశూలం అమ్మవారికి అలంకరించాలి, అది వాళ్ళకంత గౌరవం. కనకదుర్గాదేవి కాంచనహారమున్ స్వర్ణకారుల జంట ఈ కనకదుర్గాదేవి యొక్క కాంచన బంగారు హారాన్ని ఇప్పుడు విజయవాడ దుర్గగుడి ఉందండి, వాళ్ళకి బంగారానికి ఏం లోటు అమ్మవారికి, 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు పెట్టి ఒక హారం చేయించమని ముందే ఒక స్వర్ణకారులకు ఇవ్వటం. వాళ్ళు చేసిన తర్వాత ఆ స్వర్ణకారుల జంట వాళ్ళ పెద్ద ఆయన ఆవిడ వచ్చి ఇచ్చినటువంటి ఆ హారాన్ని అలంకరించి వీళ్ళు అలంకరించారని వాళ్ళకి ఏదో దేవస్థానం తరపున బట్టలు పెట్టడం ఇలా చేయాలి. అలా అన్ని కులములు దసరా సమైక్యపరుచ సమరసాచారములతోడ సంస్కరించి మంచి మార్పును తేవలెన్మన తరాన ధర్మమును చాటి బహుజన దళితులారా. అలాగే హంసవాహనం తెప్పోత్సవం అని చేస్తారండి విజయవాడలో అమ్మవారికి, ఇక్కడ కూడా చేస్తారు. చేసినప్పుడు తెప్పోత్సవం అనేటువంటి నీరు అనేటువంటి మత్స్యకారులకు సంబంధించింది, మత్స్యకారులు జంట ఆ హంసవాహనంలో ఉండేటువంటి అమ్మవారికి మొట్టమొదటి తొలిహారతి వాళ్ళ జాతి ఇప్పించాలి, పూజారులు చేయటం కాదు. పూజారులు పూజలవి చేస్తూ ఉంటారు అవన్నీ, కానీ మొట్టమొదటి తొలిహారతి వీళ్ళ జాతి ఇప్పించి వాళ్లే చేత్తో పట్టుకుని భక్తులకు చూపిస్తే అందరూ కళ్ళకద్దుకునేటట్టుగా వాళ్ళకి దేవస్థానం బట్టలు పెట్టేటట్టుగా.
అట్లాగే రేపు ఇట్లా గనక చేసినట్లయితే బాగుంటుంది. అలాగే మీరు లేరు, ఇంతకు పూర్వం నేను సూచించాను, వ్యాస మహర్షి ప్రతిష్ఠించినటువంటిది బాసర దేవాలయం, ఆ అమ్మవారి దేవాలయంలో సరస్వతీ పూజ రోజున వ్యాస మహర్షి మత్స్యకారుల కులానికి సంబంధించిన వాడు, వాళ్ళమ్మ మత్స్యకారుల కులానికి సంబంధించిన వాడు కనుక మత్స్యకారుల జంట సరస్వతీదేవికి మొట్టమొదటి తులిహారతి ఇవ్వాలి అక్కడ. అట్లాగే ఆ వ్యాస మహర్షి దేవాలయం ఉంది అక్కడ, అక్కడ భారత కథలు భాగవత కథలు అక్కడ చెప్పించాలి హరికథలుగా. దానికి మత్స్యకారుల్లో ఉండే కళాకారులనే పిలవాలి. అట్లాగే శ్రీరామనవమి నాడు బోయ కులాల్లో ఉండేటువంటి వాల్మీకి కులంలో ఉండేటువంటి వాళ్ళ చేత రామకథలు పాడించడం, వాళ్ళ తోలుబొమ్మలాటలు ఇవన్నీ వేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా రామాయణానికి సంబంధించినటువంటి జానపద కళలన్నింటినీ కూడా కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి పూనుకుని ఈ కులాల్లో వాళ్ళని పిలిపించి చూపించవలసిన బాధ్యత ఉన్నది. మీడియా అంతా కూడా దాన్ని ప్రదర్శించవలసినటువంటి ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉన్నదండి. ఎందుకనంటే కోట్ల మంది ప్రజలందరూ చూసేటువంటి సన్నివేశం కనుక అక్కడ వీళ్ళ గౌరవాలు వ్యక్తిత్వాలు కూడా పెరుగుతాయి. మన వ్యాస మహర్షిని ఎప్పుడు ఎట్లా గౌరవించినట్టు, వాల్మీకిని ఎట్లా గౌరవించినట్టు కనుక ఈ పనులు చేయాలి. ఇది నా ప్రతిపాదన. అలాగే బ్రాహ్మణులది కాదు వైకుంఠలోకము, బ్రాహ్మణులది కాదు బ్రహ్మపదము. ఎంతమంది ఉన్నారండి బ్రాహ్మణులు భారతదేశంలో? 4% ఉంటారు మహా ఉంటే, అంటే 5 కోట్ల మంది ఉన్నారు. మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? 125 కోట్ల మంది వెళ్ళాల్సింది ఎక్కడికి? పోయిన తర్వాత ఇది బ్రాహ్మణులకి, అది బ్రాహ్మణ ఎస్టేట్ కాదు అదేమి. బ్రాహ్మణులది కాదు వైకుంఠలోకము, బ్రాహ్మణులది కాదు బ్రహ్మపదము, బ్రాహ్మణులది కాదు భవ్య కైలాసము, బ్రాహ్మణులది కాదు స్వర్గపదము, వారి సొంతము కాదు బ్రహ్మానుభవ సిద్ధి, వారి కోసము కాదు బ్రహ్మ సృష్టి, బ్రాహ్మణులది కాదు బ్రహ్మాస్మి భావము, బ్రాహ్మణులకే కాదు బ్రహ్మనిష్ట, సత్యధర్మము సహనము శాంతి కలిగి సకల జీవుల కరుణతో సాకునెడల స్వర్గ వైకుంఠ కైలాస వర్గమెల్ల దరికి చేరును బహుజన దళితులారా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే బ్రాహ్మణులది కాదు రామాయణమ్మది. రామాయణాన్ని ఎవరన్నా దూషిస్తే 4 బ్రాహ్మణులు స్వాములారు మాట్లాడుతున్నారు తప్ప మిగతా వాళ్ళు రావట్లేదండి. బాధపడుతూ చెప్తున్నాను నేను, మిగతా వాళ్ళకి సంబంధం లేదా? బ్రాహ్మణులది కాదు రామాయణంబది, బ్రాహ్మలది కాదు భారతంబు, బ్రాహ్మణులది కాదు రా భగవద్గీత, బ్రాహ్మణులది కాదు భాగవతము, బ్రాహ్మణులవి కావురా ఉపనిషత్తులు, బ్రాహ్మణులది కాదు బ్రహ్మ విద్య, బ్రాహ్మణుల సొంతము కావు భక్తియున్ జ్ఞానమున్, బ్రాహ్మణులది కాదు పరమపదము, సకల మానవ జీవన శాంతి సౌఖ్యముల కొరకు జగమున సజ్జనుల కొరకై వ్యాస వాల్మీకి ఋషులు వివ్రాసినారు ధర్మవ్రతులార బహుజన దళితులారా. ఇవి మీవి అందరివి, ఇవి వేరే వేరే మా మతాల వారి, వేరే వేరే దేశ సంస్కృతుల వారివి, ఎవరు కావాలనుకుంటే వారివి ఇవి. మీరందరూ కూడా ఇవాళ వృత్తులన్నీ నశించిపోయి ఈ ప్రజాస్వామ్యంలో ఆధునికంగా యంత్రాలు వచ్చేసి రకరకాలుగా పరిణామాల్లో దెబ్బలు తిన్నాం. ఈ దెబ్బలు అనేక విధాలుగా అన్ని కులాలు తిన్నాయి. కానీ ముఖ్యంగా ఈ వెనుకబడినటువంటి వారు దళితులు ఎవరో తెలుసా? వీళ్ళు ఎక్కువ మంది నాయకులు, కవులు, నాట్య శాస్త్రవిదులు. జాయప్ప సేన అని ఉన్నాడు ఎవరండి? బ్రాహ్మడా? చౌదరి గారా? రెడ్డి గారా? ఎవరు? కొంతమంది యాదవులు అంటున్నారు, కొంతమంది బోయ్ అంటున్నారు, కానీ అగ్రకులం కాదు మీవాడు. నాయకులు, కవులు, నాట్య శాస్త్రవిదులు వీరులై మీలోన వెలిగినారు, పాలకులు, ఋషులు, వైద్యులు, యోగులు, సైన్యాధికారులై సాగినారు, దేశ దేశాలలో దేవాలయాలెన్నో కట్టించి ఘనకీర్తిగాంచినారు, రాజులై ప్రజలచే జేజేలనందుచున్ 4 దిక్కుల ఏలినారు,
ఆదివాసులు వడ్డెరల్ యాదవులును మత్స్యకారులు మాలలు మాదిగలుగా మంగళులుగను నేడిట్లు మారినారు దైవమే సాక్షి బహుజన దళితులారా. ఇదంతా చరిత్ర. ఇది చూస్తుంటే వడ్డెరలను బట్టి ఒడ్డు చేర్చడిదెట్లు రాళ్ల అలల సముద్రము నుండి ఆదివాసుల తెచ్చి ఆదుకొనుట ఎట్లు పడరాని పాట్ల నట్టడవి నుండి మత్స్యకారుల కుటుంబముల రక్షణ ఎట్లు వందల హామీల వలల నుండి పద్మశాలీలకు బ్రతుకు సాగుట ఎట్లు కడు చిక్కుదారాల ముడుల నుండి గొప్ప కుల వృత్తులన్నీయున్ కుప్పగూలి పేద కులభేదములు బాగా పెరిగిపోయే ఆపి కుల రాజకీయాలు ఐక్యమగుచు దమ్ముచూపుడు బహుజన దళితులారా. మీరందరూ కూడా కలిసిపోవాలి, ఒకటవ్వాలి, దృఢంగా సమైక్య భావంతో ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఒక పరమాద్భుతం జరుగుతుంది. ఈ సందర్భంగా శుభము మాలలకును శుభము మాలలకును శుభము మాదిగలకు శుభము ఆదివాసీకి శుభము 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 యాదవులకు శుభము బలిజలకు శుభము రజకులకు శుభము 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 కుమ్మరులకు శుభము కమ్మరులకు శుభము మంగళులకు శుభము 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 గౌడలకును శుభము గవరలకును శుభము వడ్డెరలకు శుభము 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 పద్మశాలులకింకా శుభము 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 మత్స్యకారులకెల్ల శుభము శుభము కులములన్నింటికి శుభమై కలుగుగాక ధర్మ విజయము బహుజన దళితులారా. చాలా అద్భుతంగా బహుజన దళితుల గురించి పద్యాలు చాలా అద్భుతంగా పాడారు. ధన్యవాదాలు చంద్రరత్నలు గారు. ఇప్పుడు మన జాతీయ గీతం తక్కువగా నిడివిగలదే ఇప్పటి వరకు విన్నాం. అయితే పూర్తి నిడివిగల జాతీయ గీతాన్ని భారతుడే మీ ముందుకు తీసుకొస్తుంది. ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా కనిపించని, ఎక్కడా ప్రసారం కాని ఈ పూర్తి నిడివి జాతీయ గీతాన్ని ఈ కార్యక్రమం చివరన భారతుడే మీకు అందిస్తుంది. రైట్, దాసరి శ్రీనివాస్ గారు, ఇప్పటి వరకు చూసుకుంటే జొన్నవేత్తుల గారు బహుజన గురించి చాలా అద్భుతంగా పద్యాలు పాడారు కదా, దీని గురించి మీ స్పందన తెలియజేయండి. మనందరం కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయమే. చిన్న విషయాలు తీసుకొని చాలా సమగ్రంగా మన అన్ని బుక్స్ నుంచి కూడా సేకరించి బాగా రాశారు, రాగయుక్తంగా పాడారు. అటువంటి కంఠం నాకు రాలేదే అని చెప్పేసి నేను కొద్దిగా అసహ్యపడుతున్నాను. ఒకటి, చేతి వృత్తుల వాళ్ళు ధర్మాన్ని రక్షించాలా, ధర్మ నిరుతులుగా ఉన్నారు ఇప్పటి వరకు అనేటటువంటిది ఈ కవితల సారాంశం. వాళ్ళు ధర్మాన్ని రక్షిస్తారు, మనం మాత్రం అధర్మంగా ఉంటాం వాళ్ళకి. ఈ రెండు కలిసినప్పుడే ధర్మో రక్షిత రక్షిత అంటారు. ధర్మాన్ని నేను రక్షిస్తే నన్ను మీరు రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చేతి వృత్తుల వాళ్ళంతా కూడా ఈరోజు పొట్ట కూటి కోసం మరి నగరాలకు వచ్చేసి మొన్న వలస కార్మికుల్లాగా ఎట్లాగైతే బాధపడ్డారో వాళ్ళని గురించి కూడా మనం ఆలోచన. వాళ్ళలో అందరూ కూడా బహుజనులే, మెజారిటీ ఆఫ్ దెమ్. ఒకటి మీరు గుర్తుపెట్టుకున్నారో లేదు, ఎక్కడ కూడా వాళ్ళు ప్రతిఘటన చేయలేదు. సమాజం పట్ల వాళ్ళ ప్రేమను చూపించారు, సమాజం కూడా వాళ్ళ పట్ల ప్రేమను చూపించింది. ఇక్కడ గవర్నమెంట్స్ పిక్చర్లోకి రావు, సమాజం తన బాధ్యతను తనే గుర్తించి వాళ్ళకి అన్నపానీయాలు కల్పించడమే కాకుండా వసతి అవన్నీ కూడా కల్పించి వాళ్ళని ఆదుకున్నారు. మొత్తం సమాజమే మేల్కొనింది, కమ్యూనిటీ స్పిరిట్. వాళ్ళు కూడా కమ్యూనిటీ పట్ల కృతజ్ఞత ఉన్నారు, ఎక్కడ కూడా రివోల్ట్ కాలేదు, ఎక్కడ కూడా వాళ్ళు చేయలేదు. మీరందరిని వాళ్ళని చూస్తే దే ఆర్ ఆల్ హిందూస్ మోస్ట్లీ. వీళ్ళని మనం పరిరక్షించలేకపోతే హిందూ ధర్మాన్ని పరిరక్షించినటువంటి వాళ్ళం కాదు. ఎందుకంటే ఎన్ని కష్టాలు ఎదురైనా కవిగారు చెప్పినట్టు వాళ్ళు హిందూ ధర్మాన్నే నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు దాసరుల గురించి చెప్పారు, రామానుజాచార్యులు వాళ్ళకి 1000 సంవత్సరాల కిందట ఇచ్చినటువంటి ఉద్బోధం ఏదైతే ఉందో బ్రిటిష్ వాళ్ళు ఒక బుక్లో రాశారు, మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా వీళ్ళని మత మార్పిడి చేయలేకపోయాము అని చెప్పేసి. వాట్ ఈస్ ద కార్డినల్ ప్రిన్సిపల్ అంటున్నట్టే, మతాన్ని మనం నమ్ముకున్నప్పుడు, ధర్మాన్ని నమ్ముకున్నప్పుడు ఆ మతము ధర్మం కూడా వాళ్ళని కాపాడాల్సినటువంటి అవసరం. చీమకు చక్కెర వేసి పాముకు పాలు పోసి
ఎంతో పుణ్యాన్ని గడించామని చెప్పేసేటటువంటి ఈ సమాజంలో మరి సాటి మానవుణ్ణి మనము అక్కను చేర్చుకోలేకపోతున్నాము అనేటటువంటి విషయాన్ని కూడా కవివరులు మరి రాయబోయేటటువంటి కవితల్లో రాస్తే బాగుంటుంది. అంత రోజీ పిక్చర్ కాదు అక్కడ. దే సఫర్డ్ ఫర్ ఏజెస్ సెంచురీస్. ఇప్పుడు వాళ్ళని మనము అక్కను చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక చక్కటి విషయం చెప్పాడు. చిందు నృత్యాన్ని వాళ్ళు నిషేధించారు బ్రిటిషర్స్ అని చెప్పేసి. ఇవి బహుజన కులాలు ఎప్పుడు కూడా సమాజాన్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళ వికృత చేష్టలకి బలి కావటం తప్ప వాళ్ళు ఎప్పుడూ ఆనందపడలేదు. దాన్ని రివర్స్ చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా కూడా ఈరోజు వాళ్ళందరినీ కూడా మనతో సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ కవితా గోష్ఠిలో నాకు అర్థమైంది. ఉగాది రోజు మనం ఎట్లాగైతే కవితా గోష్ఠి చేసుకుంటామో ఈరోజు స్వాతంత్ర దినం రోజు ఈ మంచి వినూత్నమైనటువంటి కార్యక్రమం భారత్ టీవీ వాళ్ళు పెట్టడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఈ కవితలతోటి ఆపకుండా దీన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టుడే యునైటెడ్ స్టాండ్ అన్నారు కవిగారు. మనందరం కూడా సమకాలికులు సమానంగా ఉండాలి. మరి ఇక్కడ సమతను మమతను అట్లాగే సమానతను మానవతను కూడా మనం ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు భారత్ టీవీ వారికి పూజ్య స్వామీజీకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. ముందే ముగించేసాను. కృష్ణమోహన్ గారు ఇప్పుడు మీ స్పందన తెలియజేయండి. నేను శ్రీనివాసులు గారు చెప్పినట్టుగా ఇంతకుముందు పార్థసారథి గారు చెప్పినట్టుగా కూడా సంఘం కూడా వేల ఏళ్ళ తరబడిగా ఈ యొక్క ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడుతూ వచ్చి ఒక శాంతియుతమైనటువంటి సమానశీలమైనటువంటి సమాజ నిర్మాణంలో బలహీన వర్గాల పాత్ర అనితర సాధ్యమైందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. రామానుజాచార్యులు వచ్చారు, ఆదిశంకరాచార్యులు వచ్చారు, రవి సంతుగురు ఇలా చెబుతూ పోతూ ఉంటే చాలామంది పెద్దలంతా ఎప్పటికప్పుడు సంఘ సంస్కరణ అభిలాషతో ఈ సమాజంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. భక్తి ఉద్యమాలు కూడా వచ్చాయి. అయితే భక్తి ఉద్యమాలను వీటికి నాయకత్వం వహించి ఒక అద్భుతమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే బహుజన వర్గాలు. బహుజన వర్గాలు అంటే మెజారిటీ ప్రజలు సంఘ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటలను విని ఆ బాటలో నడిచారు కాబట్టి ఇంత గొప్ప సమాజం నిర్మాణం కావడానికి ఇది దోహదం చేసింది. పెద్దలు శ్రీనివాస గారు ఇంతకుముందు మాట్లాడుతూ ఓ మాట చెప్పారు, ఆశ్రిత కులాలు. వీడు ఆశ్రిత కులాలంటే ఒక కులానికి సంబంధించినటువంటి సాంస్కృతిక ఆచార వ్యవహారాలు, వారి గొప్పతనం, వారి కట్టుబాట్లు, వారి కులదైవం, వీటిని అన్నింటినీ కూడా ఆయా సందర్భాల్లో గొప్పగా వాటిని ప్రవచిస్తూ చెబుతూ వచ్చారు. ఉదాహరణకు తీసుకుంటే ముదిరాజులే అన్నారు. ముదిరాజులు అంటే కాకి పడగల వాళ్ళు, ఏనూటి వాళ్ళు, గౌడ్స్ అంటే గౌడ జట్టిల వాళ్ళు, మాసయ్యలు గంజికూటి వారు రజకులకు, ఈ విధంగా చెబుతూ పోతూ ఉంటే గుర్రం వారు, మాలదాసులు, హరిదాసులు, భాగవతుల వారు, వీళ్ళందరూ కూడా కొన్ని ఏళ్ల పాటు వారి యొక్క ఆ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరణ చేస్తూ ఆ వైభవాన్ని కాపాడుతూ అందులో ధార్మికతను చొప్పించి సమాజానికి కావలసినటువంటి మంచిని పెంచినటువంటి దాంట్లో ఈ వర్గాలంతా కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే వారి పరిస్థితులు ఎలా ఉన్నాయనేటువంటి దాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. జొన్న విత్తుల గారు గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని దిశానిర్దేశం చేశారు. మీరు ఏం చేయాలి, మనం ఏ విధంగా ముందుకు పోవాలి, ఈ సంస్కృతి మనది, ఈ ధర్మం మనది, ధర్మం రక్షతి రక్షిత అని చెప్పినారు వారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అనేటువంటి మాట చెప్పినారు. కానీ ఇవాళ వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దీనికి కావలసినటువంటి భూమిక ఏమిటనేటువంటి దాంట్లో సమాజంలో ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఇవాళ సందర్భం అవునో కాదో కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొదటి బీసీ కమిషన్ ఏర్పడిన తర్వాత మేము మా ఒక అధ్యయనం చేశాం. ఇప్పటి వరకు అసలు ఏ జాబితాలో లేనటువంటి సామాజిక వర్గాలు, అసలు రిజర్వేషన్ల ఫలాలు పొందినటువంటి సామాజిక వర్గాలు ఎన్నున్నాయనేటువంటి ఆచరణ దీన్ని కసరత్తు చేస్తూ పోతూ ఉంటే
ఇవాళ నేను చెప్పినటువంటి భాగవతుల వారు కానివ్వండి, గౌడ జట్టులు కానివ్వండి, గుర్రవ్ వారు కానివ్వండి, లేకపోతే ఇలాగ మన మాసయ్యలు కానివ్వండి, పటంకథల వారు కానివ్వండి, తోలు బొమ్మలాడ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరి గురించి మనం గొప్పగా చరిత్రలో విన్నాం. కానీ వాళ్ళు ఎస్సీ జాబితా లేరు, ఎస్టీ జాబితా లేరు, బీసీ జాబితా లేరు. విద్యాగంధానికి దూరంగా, అభివృద్ధికి దూరంగా ప్రభుత్వం అందజేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు దూరంగా నెట్టివేయబడి ఇప్పటికీ చెట్ల కింద ఆధార్ కార్డు లేకుండా, రేషన్ కార్డు లేకుండా బతుకుతూ ఉన్నారు. దీని గురించి కూడా సమాజం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. అందుకోసమే మేము సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేసుకుంటుంది. అంటే వాస్తవిక జీవన స్థితిగతులను ఏ విధంగా వారిని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి, ఈ నవనాగరిక సమాజంలో వారి యొక్క తేజస్సును ఏ విధంగా చూపించాలనేటువంటి ఒకటైతే, మనం నమ్ముతున్నటువంటి విశ్వాసాన్ని దృఢంగా నమ్మి దాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యతను కూడా గుర్తెరగాలనేటువంటి ఒక మంచి సందేశాన్ని జొన్నవిత్తుల గారు చెప్పారు. ఇది కొనసాగాలి. వారు చెప్పినట్టుగా ఈ పరంపర కొనసాగాలి, ఈ చరిత్ర కొనసాగాలి. ఎవరి ఔన్నత్యాన్ని, ఒక కులమనగానే ఆ కులానికి కొన్ని కట్టుబాట్లు, సంస్కృతి విశేషాలు, దానికి కావలసినటువంటి వృత్తి, ఆ వృత్తికి కులానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం, సమైక జీవన సౌందర్యం, పాటలు, ఇవన్నీ కూడా అనేకం ఇవాళ కనుమరుగవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వీటినన్నింటినీ కూడా మళ్ళీ భారత్ టుడే లాంటి పత్రికలు కానీ, ఛానల్స్ కానివ్వండి, లేకపోతే దీని పట్ల మక్కువ ఉన్నటువంటి సంస్థలు కానివ్వండి, ఈ సంఘ సంస్కరణ అభిలాషతో పనిచేస్తున్నటువంటి కుల సంఘాలు కానివ్వండి, వీటిని గ్రంథస్థం చేయాలి, వీటిని రికార్డ్ చేయాలి. ఈ ఔన్నత్యాన్ని కాపాడడం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి చారిత్రక విశేషాలే కాకుండా అనేకమైనటువంటి అంశాలు మనకు మళ్ళీ అందుబాటులోకి వస్తాయనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకనాడు అగ్గిపెట్టెలో చీరను నేసినటువంటి నేతన్న జరుగుతున్న వారి యొక్క కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి, మడేలయ కథలు చెప్పినటువంటి మాసైల జీవితం ఏ విధంగా ఉంది, భాగవతుల వారు ఇవాళంటే చాలా గ్రాఫిక్స్ టెక్నాలజీ పెరిగింది కానీ ఆనాడు రంగస్థలం మీద వారు అనేకమైనటువంటి పరిశ్రమ చేసి కృష్ణుడుగా, దుర్యోధనుడుగా అనేకమైనటువంటి నాటకాలు వేసి చూపిస్తూ ఉంటే ఔరానిపించేటటువంటి ఒక టెక్నిక్తో చేసినటువంటి సందర్భాలు, ఆ భాగవతులు ఇవాళ మృగ్యమవుతూ ఉన్నారు, ఆ కళ ఇవాళ అంతరించిపోతూ ఉన్నారు. కాబట్టి వీటినన్నింటినీ కూడా ఇంత గొప్ప కార్యక్రమం చేసినటువంటి భారత్ టీవీ, మరి పరిపూర్ణానంద స్వామి వారు దృష్టి పెట్టి వీటినన్నింటినీ కూడా రికార్డ్ చేసి అంతరించిపోతున్నటువంటి కళారూపాలను, అంతరించిపోతున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వర్ణాలను, వర్గాలను వెతికిపట్టి ఈ యొక్క నవనాగరిక సమాజం దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తూ, జొన్నవిత్తుల వారు చేసినటువంటి కృషి ఇదొక మార్గ నిర్దేశనంగా తీసుకొని అందరం కూడా దీంట్లో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. నేను సైతం సమిదనొక్కటి ఆహుతినిచ్చానన్నట్టుగా మన బాధ్యత ఏంటో గుర్తెరిగి మన భాగస్వామ్యాన్ని, మన యోగదానాన్ని మనం గుర్తెరగాల్సినటువంటి సమయము, సందర్భము ఆసనమైందనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని, స్వాతంత్ర దినోత్సవం రోజున మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ఛానల్కి, పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. జై హింద్, జై భారత్. మా భారత్ టీవీ తరఫున ఒకలభరణం గారు ప్రభుత్వంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. ఈరోజు పాలసీ మేకింగ్ బాడీలో ఉన్నారు. గతంలో కూడా వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఈ నిమ్న కులాలు అని మనం అనుకుంటున్నటువంటి వాళ్ళలో కొన్ని కులాల పేర్లు చెప్పుకోవాలంటే వాళ్ళు చాలా సంశయిస్తున్నారు. ఆ పేర్లు నేను ఇక్కడ ఉటంకించదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళని అవమానపరిచినటువంటి వాళ్ళం అవుతారు. వాళ్ళ స్టూడెంట్స్ వచ్చి నా దగ్గరికి, సార్ మా కులం పేరు మార్చండి, అది చెప్పుకోవాలంటే మా స్నేహితుల్లో కానీ ఎవరికన్నా పోయినప్పుడు కానీ దాని గురించి వారి దృష్టికి తీసుకురావటం జరిగింది. అటువంటి కులాల లిస్టు కూడా మా దగ్గర ఉంది. ఆ కులాలని సాంస్క్రిటైజ్ చేసి వాళ్ళకు ఒక మంచి పేరు, ఇప్పుడు విశ్వబ్రాహ్మణులు, విశ్వకర్మ బ్రాహ్మణులు, ఎట్లాగైతే మనం ఇది చేయాల్సినటువంటి అవసరము వాళ్ళకి ఏంటంటే, ఇట్స్ ఏ క్వశ్చన్ ఆఫ్ ఇజ్జత్. వాళ్ళకి ఆత్మగౌరవం కల్పించాల్సినటువంటి అవసరం ఈరోజు మనకు ఉంది. వీరముష్టి అదేం పేరండి నాకు అర్థం కాలేదు. ఆ కులాలు చూస్తే మనకు నొమాడిక్ గ్రూప్స్ కానివ్వండి, ఈ సోషల్లీ అప్రెస్డ్ అండ్ సప్రెస్డ్ పీపుల్ హూ సర్వ్డ్ ది సొసైటీ, జోగిన్స్, ఇంకా వీళ్ళ బస్వి, ఇటువంటి కులాలు ఉండటం అనేటటువంటి జరగకూడదు ఇక్కడ. ఈ కమిషన్ ఏదైతే ఉందో ఈ ఛానల్ ద్వారా వారు దీన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్, బట్ ఇట్ షుడ్ ఫామ్ ఇన్ టు సమ్ యాక్షన్. రెండవది, జొన్నవిత్తుల గారు చెప్తూ కొన్ని సంప్రదాయాలు మనం రివైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అది నేను చెప్పటం మర్చిపోయాను.
దానికి సమరసత సేవా ఫౌండేషన్ అనే ఆంధ్రాలో దానికి నేను రాష్ట్ర అధ్యక్షుడు 500 టెంపుల్స్ ఎస్సీ ఎస్టీ ఫిషర్మెన్ లొకాలిటీస్ లో టిటిడి వారి సహకారంతో అక్కడ నిర్మించడం కమ్యూనిటీతో కట్టాం ఆ కమ్యూనిటీ నుంచి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళకి పూజారి శిక్షణ ఇచ్చి అదే దేవాలయాలకు పూజారులుగా పెట్టాం 500 టెంపుల్స్ 2 ఇయర్స్లో అంటే ఎక్కడైతే దేవాలయాలు లేవో ఆ దేవాలయాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దేవత ఇప్పుడు అరుంధతి దేవత అన్నారు ఇది ఆ కొత్త కొత్త దంపతులు చూసే నక్షత్రం చాలా చోట్ల కట్టుకున్నారు వాళ్ళు మేము ఇది కట్టుకోండి అని చెప్పేసి చెప్పాం ప్రతి మతానికి ఒక గ్రంథం ఉంది ప్రతి మతానికి ఒక దేవుడు ఉన్నాడు ప్రతి కులానికి ఒక దేవత దేవుళ్ళు ఉన్నారు వాళ్ళని మనము పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఆ ధర్మాన్ని మనం ముందుకు తీసుకుపోతే ధర్మం మనల్ని కాపాడుతుంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు థ్యాంక్ యూ శ్రీనివాసులు గారు చెప్పినటువంటి దాన్ని మేము ఇప్పటికే ఎందుకంటే వెనుకబడిన వర్గాల్లో తమ కులం పేరు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి కమిషన్ దృష్టికి తీసుకొచ్చినటువంటి అన్ని కులాల పేర్లను వారికి నచ్చిన రీతిలో చారిత్రక ఆధారాల ప్రకారం వాటిని అన్ని కూడా మార్పు చేశాం అది ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉంది అది త్వరలోనే అవి మారి వాళ్ళందరూ కూడా హర్షాది రేఖలతో చాలా గర్వంగా ఘనంగా ఈ రాష్ట్రంలో జీవించేటటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి నేను ఆశిస్తాను నిజానికండి వీరముష్టి అనే కులం వాళ్ళు వీరులు వీరభద్రి అని మార్చారు వీరభద్రి అని మార్చడం జరిగింది మార్చచ్చు కానీ నిజానికి చెప్పాలంటే చెప్తున్నాను జనమనుకో ముష్టిఘాతం ముష్టిఘాతం అంటే పిడికిలి పిడికిలి వీరముష్టి అంటే వాళ్ళు ఒక అంటే గుదుగు చంపేసేవాళ్ళు అనమాట వాళ్ళ పూర్వులు ఇప్పుడు మనకి బ్రూస్లీ కూడా 1 ఇంచ్ పంచో ఏదో ఉందండి 1 ఇంచ్లోనే ఇలా కొడితే వాళ్ళు అక్కడ పడతాడు అవన్నీ చెప్పుకోవడానికే కొద్దిగా అసహ్యం కొన్ని కులాలను సంస్కరించవలసిన పేర్లు ఉండదండి నేను కూడా గమనించాను అది కానీ వీళ్ళు వీరులు ఇప్పుడు గతంలో సార్ ఇప్పుడు మనం సరే మాట్లాడుకుందాం అది రహస్యం లేదు కానీ ఇప్పుడు పిచ్చకుంట్ల అనడం కొంత ఇబ్బందిగా ఉందనేది అంటే దాన్ని వంశరాజులుగా మార్చడం జరిగింది ఇప్పుడు వీరముష్టి అని తమరు అన్నారు అది వీరభద్రిగా మార్చడం జరిగింది తర్వాత చాలా కొన్ని కులాలు కూడా ఉన్నాయి ఉన్నాయి ఎందుకంటే నివేదిక ఇచ్చి ప్రభుత్వ పరిశీలనలో ఉంది కాబట్టి పేర్లు బయటకు మారిన కారానుకూలంగా వాటిని అన్ని కూడా సాంస్క్రిటైజ్ చేసి అవసరం చాలా ఆమోదయోగ్యంగా ఎందుకంటే పబ్లిక్ హియరింగ్ చేసి ఎవరి యొక్క వ్యతిరేక అందరి మనోభావాలను స్వీకరించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది ఖచ్చితంగా అవి త్వరలోనే ప్రభుత్వం ప్రకటిస్తుంది ధన్యవాదాలు కృష్ణమోహన్ గారు ఇప్పుడు పార్థసారథి గారు మీ స్పందన తెలియచు ఈ ప్రత్యేకమైన రోజు స్వతంత్ర దినం రోజు పెద్దలందరి సమక్షంలో ఇటువంటి ఒక సామాజిక అంశాన్ని తీసుకుని జనవేత్తల గారు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కవితను రాస్తూ ఎంతో గొప్పగా ఆ కులానికి సంబంధించిన ఆ వర్గానికి సంబంధించిన ఔచిత్యాన్ని కానీ వాళ్ళ గొప్పతనాన్ని కానీ అందరూ తలెత్తుకునేలాగా చెప్పగలిగినారు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు దళిత బహుజనుల వైపు నుంచి ఈ శతక కవితా పద్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బహుళాచరణ పొందాలని వీటిల్ని మీరు అనుకున్న విధంగా వాళ్ళ వాళ్ళ కులాల దగ్గర పాడించాలని వాళ్ళకు తగిన విధంగా రాగాలు కట్టాలని ఇది ప్రజల్లోకి మరింతగా పోయి ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా జీవించాలని మీరు అనుకున్నటువంటి ఈ కార్యం మరింత గొప్పగా రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను దీనికి సారథ్యం వహించినటువంటి శ్రీ పూజలు పరిపూర్ణానంద గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా భారత్ టీవీ ఈ అంశాన్ని తీసుకుని మనలందరినీ ఇక్కడ కలిపి మీ ద్వారా పాడించి ప్రజల్ని శ్రోతలందరినీ కూడా ఎంతోమంది ఎందుకంటే మనం పాడినటువంటి పాటలు బీసీ కులాలకు దళిత కులాలకు చెందిన వాళ్ళైతే వాళ్ళు సుమారుగా 75% మంది ఉన్నారు 75% మంది శ్రోతలు డెఫినెట్గా ఎంతో ఆనందపడి ఉంటారు ఎంతో విధంగా మన మధ్య కూర్చొని ఎంతో సంతోషపడి ఉంటారు అదేవిధంగా మనం చేసినటువంటి పెద్దలు మీ కవితల్లో వచ్చినటువంటి దిశానిర్దేశం కానీ పెద్దలు చెప్పినటువంటి దిశానిర్దేశం కానీ ఈ కులాలు కానీ ఈ సామాజిక న్యాయం కోసం అందరూ ఏకమవ్వాల్సిన అవసరం కానీ అందరూ కూడా ఒకటై వాళ్లకు జరగాల్సిన సామాజిక న్యాయం గురించి పోరాడాల్సిన అవసరం కానీ అదేవిధంగా వాళ్ళ ఔన్నత్యాన్ని మరింత గొప్పగా పెంచుకొని వాళ్ళ కులాలు తలెత్తుకుని బతికేలాగా వాళ్ళ కులాన్ని గర్వంగా చెప్పుకునేలాగా చేసుకునే పద్ధతిలో అందరూ కూడా సఫలీకృతులు అవుతారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను ఇప్పుడు పెద్దలు దాసరి శ్రీనివాస్ గారు పార్థసారథి గారు వకులాభరణం కృష్ణమోహన్ గారు చాలా చక్కని సూచనలు చేశారు ఇదంతా ఏంటంటే నేను నాకు తెలిసి రాయలేదు ఇది తెలుసుకుని రాశాను నా ఆలోచనతో
ఈ చెప్పినటువంటి అంశం మీద హమారా ప్రసాద్ అడిగిన తర్వాత ఆ దళితులు వాటి గురించి నేను అన్ని కూడా జాగర్తగా తెలుసుకుని కొంతమందిని పెద్దవాళ్ళని కలుసుకుని కొన్ని పుస్తకాలు చదివి ఈ 4 నెలల కాలం అంటే సుమారు 3 నెలల్లోనే అయిపోయింది ఇది 3 నెలల 15 రోజుల్లో దీన్ని ఇంతవరకు నేను పద్యం వరకు రాసి వాళ్ళకి ఇద్దామని దాని సర్వసమగ్రంగా చేయటం అనేది అసాధ్యం ఎందుకంటే వేల కులాలు ఒక్కొక్క కులానికి ఒక అద్భుతమైన చరిత్ర ఆ కులానికి ఒక ప్రత్యేకమైన వృత్తి ఎన్నో స్కిల్స్ పోయినాయి మనకి ఎన్నో నైపుణ్యాలు పోయినాయి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క అద్భుతమైన నైపుణ్యం ఉండేది అవన్నీ పోయిన ఈ నేపథ్యంలో రకరకాల కలగాపులగం అయిపోయి వందల సంవత్సరాలుగా చెదురుబాటు వచ్చేసింది దీంట్లో క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కిందట జైన మతం వచ్చింది వచ్చిన తర్వాత బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళ ప్రాబల్యం పోయిందండి పూర్తిగా 500 సంవత్సరాల క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాలనే బౌద్ధ మతం వచ్చింది అసలు బ్రాహ్మణ్యం అనేది మొత్తం వాళ్ళు పోయారు చెల్లాచెదురు అయిపోయారు ఎప్పటి వరకు 6వ శతాబ్దంలో మళ్ళీ శంకరాచార్యుడు వచ్చి అద్వైతాన్ని స్థాపించి రాజులందరినీ మళ్ళీ ఇటువైపు వైదిక మతం వైపు తిప్పేంత వరకు కూడా దాదాపు ఈ 1300 సంవత్సరాలు కూడా బ్రాహ్మణులు ఎక్కడెక్కడో అడవులు కొండలు పట్టుకుపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ పిలుచుకొచ్చి వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించి అగ్రహారాలు ఇచ్చి ఒరే బాబు ఆ శాస్త్రం చెప్పరా ఈ వేదం చదవరా అని వాళ్ళకప్పుడు ఇచ్చారండి ఈ ఇచ్చినటువంటిది ఒక 200 సంవత్సరాలు అలా అప్పుడు మీకు చూడండి ఏ దేవాలయమైనా భారతదేశంలో 6వ శతాబ్దం తర్వాత కట్టింది అంతకుముందు ఏం లేదు అందరూ యజ్ఞయాగాలు చేసేవాళ్ళు పరమేశ్వరుని కొలిచేవాళ్ళు అంతే ఈ విగ్రహారాధనలు ఏమి లేవు అప్పుడు ఈ స్థితిలో 8వ శతాబ్దం నుండే మనకి మళ్ళీ విదేశీయులు మహమ్మదీయులు దండయాత్రలు వచ్చేసి 1000 సంవత్సరం వచ్చేటప్పటికి వాళ్ళు వచ్చేసారు వాళ్ళ అధికారంలో మళ్ళీ బ్రాహ్మణ్యానికి వీళ్ళకి ఎవరికి ఏమీ లేవు అందరూ కూడా వెనకే ఉన్నారు ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు ఈ స్థితిలో ఈ వీళ్ళందరూ కూడా రాజ్యాలు కోల్పోయి ఈ చిన్న చిన్న రాజ్యాలన్నీ వీళ్ళే చేసేవాళ్ళు వీళ్ళల్లో ఒక్కొక్కళ్ళు గొప్ప గొప్ప సామ్రాజ్యాలే వీళ్ళు స్థాపించారు ఇట్లా వీళ్ళందరూ దెబ్బలు తిని రకరకాల వృత్తులతో ఉండేవాళ్ళు ఆంగ్లేయులు వచ్చిన తర్వాత ఆధునికంగా సాంకేతికత వచ్చిన తర్వాత ఈ యుగంలో వృత్తులన్నీ దెబ్బతిని నైపుణ్యాలన్నీ తగ్గిపోయి రకరకాలుగా ఇవాళ ఈ సమాజం ఏర్పడింది నాకు తెలిసి నేను వీటిల్లో కాస్త చదువుకున్నది తెలుసుకున్నది ఈ విషయం ఇది ఈ రాసినటువంటి పద్యాల వరకు నేను బాధ్యుడిగా ఉంటాను ఏమన్నా పెద్దలు ఎవరన్నా ఏమన్నా చెబితే వీటిలో ఏమన్నా దిద్దుకోమని నాకేమీ అభ్యంతరం లేదు ఎందుకంటే నేను ఊహించండి ఈ శతకం దీంట్లో ఇది కాదు ఇది అని అంటే నేను దాన్ని సవరించుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు అందరూ సర్వే జన సుఖినోభవంతో అనేటువంటి ఆ భావంతోనే పరిపూర్ణానంద స్వామి వారు ఆయన రాయమన్నట్టు 100 5 పద్యాలు రాస్తే 100 రాయండి అని అంటంతో నేను రాయగలనా అనుకున్నా నాకు చేతనైనట్టు రాశాను మిత్రులు అమారా ప్రసాద్ గారికి పూజ్యులు ఒక దార్శనికతతో నేను రాయగలను అనుకుని నా మీద నమ్మకం పెట్టుకుని నేను 27వ శతకం ఇది ఇన్ని శతకాలు రాసినా కూడా అన్ని భక్తికి సంబంధించినవి అనేకమైన భాషకి సంబంధించినవి ఉన్నాయి కానీ ఎటువంటి పాండిత్యం లేదు పద్యం చదవగానే అర్థం కావాలనుకున్నా కవిత్వం ఉండదు 5% కన్నా కవిత్వం ఉండదండి దీంట్లో పద్యం చదవగానే అర్థం కావాలి అందరికీ మనం చెప్పవలసిందేదో ఆడు చెబుదాం ఎక్కడెక్కడెక్కడ ఉన్న విషయాలు పూలన్నీ తీసుకొచ్చి ఒక దండ కట్టినట్టుగా ఉన్న విషయాలను తీసుకుని వచ్చి ఒక శతక పుష్పహారంగా ఒక పద్య పుష్పహారంగా ఈ శతకాన్ని సమర్పించాను ఈ రోజున భారత్ టుడేలో నేను అన్నమాట ప్రకారం ఆయన అనుకున్న మాట ఆదేశించినటువంటి ప్రకారం స్వామివారు ఈ శతకం ఇలా ఈ రోజున ఇటువంటి విద్యామూర్తుల సమక్షంలో భారత్ టుడే ఛానల్లో ఇది భారతమాతకి అంకితం జరగటం చాలా ఆనందంగా ఉంది జై భారత్ సో ఇవాళ కార్యం ఎంత దిగ్విజయంగా జరిగింది అలాగే స్వాతంత్ర దినోత్సవం రోజున సో మీ స్పందన ఏంటి విద్యామూర్తులు అట్లాగే భారతీయ సంస్కృతి సంప్రదాయాల కోసం కృషి చేస్తున్నటువంటి మహనీయులు అందరూ జూమ్లో ఉన్నారు అట్లాగే మన ఐఏఎస్ అధికారిగా పనిచేసి అటవీ ప్రాంతాల్లో గిరిజనులు ఉండేటువంటి ప్రాంతాల్లో పనిచేసి వాళ్ళ కష్టసుఖాలు తెలిసి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని బాగా అధ్యయనం చేసినటువంటి అధికారులు దాసరి శ్రీనివాస్ గారు ఉన్నారు కర్ణే శ్రీశైలం గారు ఇప్పుడే మాట్లాడారు ఆయన దళితుల సంక్షేమం కోసం చాలా బాగా దృఢంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి అలాగే మా హమారా ప్రసాద్ గారు ఇంతకుముందు మాట్లాడిన శ్రీనివాస్ గారు న్యూయార్క్ నుంచి మాట్లాడారు కలసిపూడి శ్రీనివాసరావు గారు ఆయన సైంటిస్టు ఆయన ఈ 100 పద్యాలని కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఆయన కూడా రచయిత ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి ఆయన పుస్తకం దాన్ని ప్రింట్ చేస్తున్నారు మనకి సరిగ్గా కలెక్షన్స్ అవి సరిగ్గా రాలేదు అట్లా మాట్లాడినటువంటి స్వర్ణకారుల కుటుంబాల నుండి మనకి యాదవుల కుటుంబాల నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బాగా
ఈ కుల సంఘాలకి నాయకత్వం వహించి వాటిలో ఉండే సాధక బాధకాలన్నీ తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళందరిని కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పరిపూర్ణానంద స్వామి వారు ఇదే స్టూడియోలో మే 17వ తారీఖు నాడు హనుమ జయంతి నాడు మీరు 100 పద్యాలు రాయాలి అని ఒక ఆదేశించారు. ఆ ఆదేశం దాన్ని నేను అందిపుచ్చుకొని రాయడం జరిగింది. దీన్ని మళ్ళీ 23వ తారీఖు నాడు జగన్నాథ రథయాత్ర నాడు మళ్ళీ మే తర్వాత మళ్ళీ తర్వాత జగన్నాథ రథయాత్ర జరిగింది జూన్లో జూన్ 23వ తారీఖు జగన్నాథ రథయాత్ర నాడు మళ్ళీ దళిత దశకం అని మళ్ళీ 10 పద్యాలు చేశాం. ఆ 10 పద్యాలు కూడా చాలా అద్భుతంగా ప్రజాదరణ పొందాయి. తర్వాత ఇప్పుడు ఇటువంటి వారందరి సమక్షంలో ఈ దళిత శతకాన్ని పూర్తి చేసి ఈ 100 పద్యాలు భారతమాతకు అంకితం ఇవ్వటం అంటే నిజంగా ఇంతకు పూర్వం వకుళాభరణం కృష్ణమోహన్ గారు అన్నట్టుగా జన్మధన్యం అని మన పార్థసారథి గారు అన్నట్టుగా నిజంగా జన్మధన్యమైందని భావిస్తున్నా. భక్తుడుగా రాముడి మీద రాసేటువంటి లేకపోతే శివుడి మీద రాసేటువంటి మూకాంబిక దుర్గా ఏ దేవత మీద రాసినా కూడా అది భక్తిగా నా వ్యక్తిగతం, అది నేను ధరించడానికి. కానీ సమాజంలో ఉన్నప్పుడు కవి బాధ్యత సామాజికంగా జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని కూడా అధ్యయనం చేసి తనదైనటువంటి ఆలోచనని కవితా రూపంలో అందించవలసిన బాధ్యత కవికి ఉన్నది. ఆ బాధ్యతని నాకు గుర్తు చేస్తూ దానికి తగినటువంటి అవకాశాన్ని కూడా కల్పించి భారత్ టుడే స్టూడియోలోనే చక్కగా ఆశీస్సులతో ఆదేశంతో పాటుగా చక్కని వాతావరణం ఏర్పరిచి 3 గంటల పాటు ఇటువంటి సభ చేసి భారత్ టుడేలో ఇంత పరమాద్భుతంగా సమాజానికి ఈ శతకం చేరుకునేలాగా ఇంతమంది విద్యామూర్తుల సమక్షంలో చేశారంటే అది పరిపూర్ణానంద స్వామి వారి యొక్క సత్సంకల్పం, సమాజానికి సమాజం పట్ల ఆయనకు ఉన్నటువంటి బాధ్యత, ఆయన కర్తవ్యనిష్ట బాధ్యతకి. జన్మవేత్తులు గారు స్వామీజీ గారు లైవ్లో యాడ్ అయ్యారు, వారి కోసం ఒక మంచి పద్యం పాడండి. అంటే స్వామివారి కోసం తప్పకుండానమ్మా. దళిత సహస్రార ధవళ పద్ముండౌను పల్లెలో హరిదాసు భక్త యోగి. స్వామీజీ నమస్కారం. చెప్పాలి. ఈ హరిదాసు ఆ రాగి రేకులు రేకులు రేకులుగా అంటే అది అది పైన ఒక పాత్ర పెట్టుకుని ఆయన హరిలో రంగ హరి అని ఆ పల్లెంతా కూడా ఆయన సంచారం చేస్తూ ఉంటాడు పాటలు పాడుతూ. ఆయన ఆ రాగి రేకుల రేకుల వంకుల వంకుల ఉన్నటువంటి ఆ పాత్ర నాకు ఎలా కనిపిస్తుందంటే ఒక యోగి తదేక నిష్టతో ధ్యానం చేసినప్పుడు ఆయన కుండలిని పైకి రేగి ఆ సహస్రార పద్మం వికసించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఈ పైన ఉన్నటువంటి పాత్ర నాకు. దళిత సహస్రార ధవళ పద్ముండౌను పల్లెలో హరిదాసు భక్త యోగి. దళిత సహస్రార తరుణ పద్మంబౌను సిగ చుట్టూ ఈకల చెంచుపడుచు చుట్టూ రకరకాల పిట్టల రంగురంగుల ఈకలు పెట్టుకుని ఉంటే అది కూడా ఒక మహాయోగిని, ఒక చెంచులక్ష్మి ఆవిడ దళిత ఆవిడ యొక్క సహస్రార పద్మం వికసించినట్టుగా ఈ ఈకలతో నాకు భాషిస్తూ ఉంటుంది చెంచుపడుచును చూసినా కూడా. దళిత సహస్రార ధవళ పద్ముండౌను శ్రీగంగ తలనున్న యోగ శివుడు. ఆ స్వచ్ఛమైనటువంటి తెల్లని జలాలతో ఆ జటాజూటంలో అలంకరింపబడినటువంటి ఆ గంగతో ఉన్నటువంటి శివుణ్ణి చూస్తే ఆయన కూడా స్వచ్ఛంగా ధవళ కాంతులతో విరాజిల్లుతున్నటువంటి సహస్రార పద్ముడులాగా ఆయన కూడా సహస్రార పద్మంలాగా కనిపిస్తుంటుంది ఆయన తల మీద ఉన్న గంగ. దళిత సహస్రార ధవళ పద్మాంబయౌ కూలి చేసడి చుట్ట కుదురు మహిళ. రాళ్ళెత్తుతూ పల్లికలు ఎత్తుతూ మోస్తూ ఒక తెల్లని వస్త్రం ఏదో చుట్ట చుట్టుకుని ఉంటారు వాళ్ళు, ఒక చుట్ట కుదురు తలకి అది ఒత్తుగా ఉండటానికి. ఆ చుట్ట కుదురు చుట్టుకున్నటువంటి ఆ కూలి మహిళ కూడా నాకు దళిత సహస్రార పద్మాన్ని వికసింపజేసుకున్నటువంటి లక్ష్మీదేవిలా కనిపిస్తూ ఉంటుంది, శ్రమలక్ష్మిలాగా కనిపిస్తూ ఉంటుంది. దళిత శబ్దము యోగ తత్వ ప్రదమయి మనల క్రమ్మిన మాయను మాపుగాక. దళితము అంటే వికసించినది చేర్చబడినది, రెండు కూడా అర్థాలు వస్తాయి దళితము. కనుక ఈ దళిత శబ్దం ఈ దళిత శతకంలో ఉండేటువంటి ఈ శబ్దాలన్నీ కూడా
ఈ దళిత శబ్దంతో ప్రతి పద్యము కూడా సాగుతున్నది. ఈ దళిత శబ్దము యోగ తత్వ ప్రదమై మనల క్రమ్మిన మాయను మాపుగాక నిత్యము సమైక్య శాంతితో నిలుచుగాక వెలుగు జిమ్ముచు బహుజన దళితులారా. ఈ భావాలన్నీ కూడా మన మనస్సులో ఉండి మన సహస్రార పద్మాన్ని సంపూర్ణంగా వికసింపజేసి పరమానందంతో పరమశాంతితో పరమజ్ఞానంతో మనమందరం కూడా భారతీయ సంస్కృతికి సంప్రదాయాలకి కూడా కట్టుబడి వాటిని నిలబెట్టడానికి మనకి ఈ దళిత శతకం మనకు ఒక ఆలంబనగా కావాలని నేను కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులతో ఆదేశంతో నేను రాసినటువంటి ఈ శతకానికి ఈ భారత్ టుడేలో మీ సత్సంకల్పంతో పరమాద్భుతంగా వైభవంగా విద్యామూర్తులందరి సమక్షంలో మీరు ఈ రోజున ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు దీన్ని ప్రసారం చేయించటం మీ ఆశీస్సులతో మీరు వెనక ఉండి మీరు సారథ్యం వహిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడుపుతున్నందుకు ఈ శతకాన్ని నేను రాసేందుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఆదేశించి ఆశీస్సులు ఇచ్చినటువంటి మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను స్వామీజీ. నమః. ధన్యవాదాలు జనవేతుల్ గారు. స్వామీజీ మీరు కొనసాగించండి. ఈరోజు స్వాతంత్ర్యం అనంటే దాని సంస్కృతంలో చాలా అద్భుతంగా స్వతంత్రము అనంటే నేను దేని మీద ఆధారపడకుండా నా మీద నేను నిలబడము అనేటువంటిది దాని యొక్క అర్థం స్వతంత్రము. అలాగనే ఈరోజు స్వాతంత్ర దినోత్సవం నాడు భారతీయుల యొక్క ఆత్మ నివేదనని ఈరోజు మనం భరతమాతకు నైవేద్యంగా పెట్టాం. ఏమిటి? అమ్మవారిని లలితా సహస్రనామంతో సర్వవర్ణోపశోభితాయై నమో నమః ఒక నామం. అంటే అమ్మవారిని మనం ఆరాధించాలి అని అంటే సమస్తమైనటువంటి వర్ణాలని కూడా అమ్మవారికి అర్చన చేసి అర్పించి ఆ శోభనమైనటువంటి దర్శించగలిగితే అది ఒక భక్తుడి యొక్క విశిష్టమైన స్థితి అని చెప్పారు. అంటే ఈ రోజున నిజంగా భరతమాతని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు వేద కవి, ఆయన సినీ గేయ రచయిత, అలాగే ఎన్నో సంస్కారవంతమైనటువంటి ప్రవచనాలు ప్రసంగాలు, ఆయన కొన్ని వేలకు పైగా ప్రసంగాలు భారతదేశంలోనే కాదు విదేశాల్లో తిరిగి భారతీయతను తనదైన శైలిలో కొన్ని వేల ప్రసంగాలు చేశారు. అంతేకాదు ఆయన ఏ ప్రసంగం చేస్తున్నా వారి యొక్క హృదయంలో నుంచి ఇల్లు బిగినటువంటి ఆవుకత హిందుత్వం, సనాతన ధర్మం, ఆర్షధర్మం, వైదిక సిద్ధాంతం ఏ రోజున నాకు తెలిసి జొన్నమిత్తుల రామలింగేశ్వరరావు యొక్క హృదయంలో ఈ కులము ఆ కులం అనే కులాల మధ్య భేదము ఆయన చూడలేదు. ఎందుకనంటే స్వామి పరిపూర్ణానందగా నేను చెప్పగలుగుతున్నాను అంటే నేను ఎంత అందరితో మమేకమయ్యి ఇది నాది అనుకుంటానో నేను బయటికి వాడవాడలా తిరగడం వీధుల్లో తిరగడం అంబేద్కర్ గారు అనేటువంటి బహుశా భారతదేశంలో ఒక సన్యాసి అంబేద్కర్ గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన అంబేద్కర్ ఒక మనిషి కాదు ఒక రిషే కాదు ఒక మహర్షి అని చెప్పిన ఏకైకు. ఎందుకు ఆ మాట చెప్పాను అని అంటే నాకు అంబేద్కర్ గారి గురించి చాలా తక్కువ తెలుసుకున్నటువంటి రోజుల్లో నేనేమనుకునేవాడంటే అంబేద్కర్ గారు కూడా భారతీయ సంస్కృతి ఎందుకు ఎక్కువగా ఆయన మొగ్గు చూపలేదో ఏమిటో అని కొన్ని కొన్ని అపోహలతో ఉండేవాడిని. అంటే చూడండి మన విద్యా విధానం ఎంత దరిద్రమైన విధానం అని అంటే అక్బరు గురించి, బాబరు గురించి, ముయూర్ గురించి, గజనీ మహమ్మద్ గురించి, ఔరంగజేబు గురించి మనకు చరిత్రలు రాసి పెట్టారు. ఎవరైతే మనల్ని దోపిడీ చేసి దండయాత్రలు చేసి మనల్ని గబ్బు పట్టించి మనల్ని దోచుకుపోయినటువంటి వాళ్ళందరి చరిత్రను మన చేత చదివిస్తున్నారు. ఏది వాళ్ళు చాలా గొప్పవాళ్ళని మన అంబేద్కర్ గురించి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి, స్వామి వివేకానంద గురించి, నారాయణ గురు మనకు కేరళలో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి
హిందూ సమాజాన్ని ఏకత్రాటిపై తీసుకురావాలనేటువంటి అంటే దళితులందరినీ కూడా ఏకత్రాటిపై తీసుకొచ్చి హిందుత్వం అనేటువంటి ఒక పెద్ద ఆయుధంగా మలిచినటువంటి అలాంటి వ్యక్తి. అలాగే ఇక్కడ మహర్షి మలయాళ స్వామి వారు మన తెలుగు రాష్ట్రాల్లో అసలు స్త్రీలు భగవద్గీత పఠించాలి, వాళ్ళు ఆదర్శప్రాయులై స్త్రీ మాతృమూర్తులు మారాలి, వాళ్లలో వేదాంత జిజ్ఞాస కనుక పెరిగితే కుటుంబం మొత్తం ఒక అద్భుతమైనటువంటి వేదాంత ధోరణితో అరిడవిల్లుతుంది, సంస్కారం పెరుగుతుందని కృషి చేసినటువంటి మహాతపస్సు సంపన్నుడు మలయాళ స్వామి వారు. వారు ఏ కులానికి చెందిన వారు తెలుసు? ఒక ఎస్సీ కులానికి చెందిన, అంటే మనకు సిగ్గుచేటు సన్యాసుల కులాల ఘాటాన కట్టడం అనేది వాస్తవానికి ఈ కులం అనేది ఒక కషాయం. ఎప్పుడైతే కాషాయం కట్టారో ఈ కషాయాలు ఉండకూడదు వాళ్ళకి. అలాంటి ఇటువంటి వ్యవస్థలో నిజంగా అంబేద్కర్ అనేటువంటి ఒక మహాశక్తికి గురుడు పోస్తుంది భరతమాత. అంబేద్కరే లేకపోతే ఈ రోజు మనం ఇవ్వడం ఏమో భారతదేశం, అంబేద్కరే లేకపోతే హిందూ ధర్మం లేదు, అంబేద్కర్ లేకపోతే ఈ రోజు మనం ఇంత గొప్ప రాజ్యాంగంలో మనం ఎన్నో 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 అంశాలని పోగు చేసి పెట్టి భారతీయత సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడినటువంటి అసలు ఈ కలియుగంలో ద్రష్ట స్రష్ట కర్త హర్త అంబేద్కర్ గారిని చెప్పాలి. ఆనాడు ద్వాపర యుగంలో ఒక బీసీ కులానికి చెందిన కృష్ణుడు ఏ రకంగా ధర్మాన్ని కాపాడాడు, ఆయన కృష్ణుడి యొక్క మార్గదర్శనం మనం పొందాలి. మన వాళ్ళందరూ కూడా ఆ వాడి పాపాన వాడు వాడి పుణ్యాన్ని అనేటువంటి ఈ పాఠాలు వల్లించి 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 మన రాజులందరినీ కూడా సోంబేరుని నిర్వీర్యులు చేస్తాం. కానీ కృష్ణుడు అలాగో వాడి పాపాన పోతాడు, వాడి పుణ్యంలో ఎలాగ ఏది ఇవ్వాలో ఏది చెయ్యాలో అలా చేసి భారతీయతను కాపాడాడు. ఆనాడు త్రేతాయుగంలో హనుమంతుడు ఒక దళితుడు, ఆయన కాపాడాడు. రాముడి యొక్క అండదండలు తీసుకుని దళితుడైనటువంటి హనుమంతుడు కాపాడితే ద్వాపర యుగంలో కృష్ణుడైనటువంటి బీసీ యొక్క సాంగత్యాన్ని తీసుకుని అక్కడ పాండవులు వాళ్ళు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కలియుగంలో ఒంటరి వ్యక్తి ఇంతమంది రాబంధువుల మధ్య ఊర్ఫుల మధ్య అంటే దోనేళ్లు రాబంధువుల మధ్య ఒక్క వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారి వల్లనే ఈరోజు ఈ భారతీయ సంస్కృతి నిలబడింది అని చెప్పడానికి నేను ఏ మాత్రం వెనకడుగు వేయకుండా మాట్లాడుతున్నాను. మాట దాన్ని జొన్నమిత్తుల రామలింగేశ్వరరావు గారు మీరు చర్చించుకుని దాని గురించి ఎన్నో అసలు అమూల్యమైన విషయాలు తెలుసుకున్న తర్వాత ఆయన అంబేద్కర్ గారి గురించి రాసినటువంటి ఆ పద్యం చూస్తే నాకు అనిపించింది జొన్నమిత్తుల రామలింగేశ్వరరావు గారు ఇంతవరకు నైమిష శతకం చేశారు, రకరకాల దేవుళ్ళ మీద దేవతల మీద రకరకాలు రాశారు, సినిమా పాటలు రాశారు, ఎన్నెన్నో రాశారు. కానీ ఆయన జీవితంలో సార్థకత అనేది ఇప్పుడు బహుజన దళిత శతకం, ఇది ఆయనకి ఒక పెద్ద మైలురాయిగా నిలబడాలి. భరతమాతకు ఇది ఒక అద్భుతమైనటువంటి అంకితం ఈరోజు మనకి ఇచ్చాము. కానీ అంకితము అయిపోలేదు, ఆవిష్కరణ ఘట్టం ఉంది. అది కూడా ఈ కరోనా అనేటువంటి ఈ ఇబ్బందుల నుంచి బయటపడే సమయానికి దానికి ఒక పుస్తక రూపాన్ని ఇచ్చి ఒక అద్భుతమైన పుస్తక రూపాన్ని ఇచ్చి చిత్రాలతోటి అద్భుతమైన పుస్తక రూపాన్ని ఇచ్చి అంత బీసీ ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి సమస్తమైనటువంటి ప్రతినిధుల్ని ఆ రోజు ఆ వేదిక మీద పిలిచి వాళ్ళందరినీ నేను స్వయంగా వాళ్ళని కూర్చోబెట్టి నేనే ప్రతి ఒక్కళ్ళకి నేను సన్మానం చేస్తాను. నా చేత నేను ఇంతవరకు చేయలేదు, ఎవరు చేయను కూడా, ఎందుకంటే సన్మానానికి నేను దూరం ఉంటాను, చేసేదానికి దూరం ఉంటాను. కానీ ఈరోజు వాళ్ళకి నేను భారత్ టుడే తరఫున వాళ్ళందరికీ ఒక వేదిక ఏర్పాటు చేసి వాళ్ళని సత్కరించి వాళ్ళు సమున్నతమైనటువంటి గౌరవ మర్యాదలతో ఈ సమాజంలో వాళ్ళు కష్టజీవులు కాదు మన పాలిట ఇష్ట జీవులు అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా సమాజంలో ఒక సమైక్యతను తీసుకొద్దాం. ఒక గొడుగు కింద గొడుగు బడుగు ఈ రెండింటిని తీసుకొచ్చే ప్రయత్నము భారత్ టుడే ద్వారా చేస్తాము. తప్పకుండా ఈరోజు భారత్ టుడే మనకు అందించే ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే జనగణ మన మనం మూడు చరణాలు ఒక పల్లవితోటి విన్నాం మనం, కానీ మూడున్నర నిమిషాల నిడివి కలిగినటువంటి సమగ్రమైన జాతీయ గీతాన్ని మనం ఇప్పుడు విందాం. అమలాపురం నుంచి ఒక డాక్టర్ గారి భార్య ఆవిడ ఎంతో దీన్ని చక్కగా సమయ చక్కగా వీణతోటి పాటితోటి వాయిద్యాలతో మనకు అందించారు.
ఆర్ఎఫ్ టుడే కూడా దాన్ని అద్భుతంగా ఒక విజువల్ ఫీస్ట్ తోటి దాన్ని మనకు అందిస్తారు. మనం ఇప్పుడు ఆ జాతీయ గీతాన్ని చూసి మనం ఈ కార్యక్రమాన్ని విరమించుకుందాం. ప్రధానంగా జొన్న మిత్రులు రామలింగేశ్వరరావు గారికి పేరు పేరున మనందరి తరఫున వారికి ఈ ఈ పద్య నీరాజనాన్ని అందించినటువంటి మనకు ఏకాదశి ఈ రోజు, కానీ ఈరోజు మనకు ఈ పద్య షోడశి తోటి మన అందరికీ ఆనందింపజేసి మనందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించినటువంటి వారికి కూడా, అలాగే భారత్ టుడే మొత్తం సిబ్బందికి యాజమాన్యానికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ భారత్ మాతాకి జై. ధన్యవాదాలు స్వామీజీ గారు, ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, అలాగే జొన్నవిత్తుల గారు. ఇవాళ మన భారత్ టుడే ఛానల్కి వచ్చి బహుజన దళిత శతకం పద్యాల ఆవిష్కరణ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది, అలాగే మీ స్పందన తెలియజేయడం ఇంకా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు, ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. బట్ చూసారు కదండి, ఇది ఇప్పటి వరకు ఉన్న బహుజన దళిత శతకం భరతమాతకు అంకితం ప్రత్యేక కార్యక్రమం. ఇప్పుడు మన జాతీయ గీతం తక్కువగా నిడివిగలదే ఇప్పటి వరకు విన్నాం, అయితే ఇప్పుడు పూర్తి జాతీయ గీతాన్ని వీక్షిద్దాం. జనగణమనాధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళవంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ, తవ శుభ నామే గాహే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథ. జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. అహరహ తవ ఆహ్వాన ప్రచారిత సునితవ ఉదార వాణీ, హింద బౌద్ధ సిఖ జైన పారసిక ముసల్మాన క్రిస్తానీ, పూరబ పశ్చిమ ఆసే తవ సింహాసన పాసే, ప్రేమ హార హయ గాథ. జనగణ ఐక్య విధాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. పతన అభ్యుదయ బంధుర పాంధ యుగ యుగ ధావిత యాత్రీ, తుమ చిర సారథి తవరద చక్రే ముఖరిత పద దిన రాత్రి, దారుణ విప్లవ మాజే తవ శంఖ ధ్వని బాజే, సంకట దుఃఖ త్రాత. జనగణ పథ పరిచాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. ఘోరతి మిర ఘన నిబిడ నిపీత పీడిత మూర్ఛిత దేశే, జాగ్రత ఝిల్ తవ అవిచల మంగళ నటనయనే అనిమేషే, దుస్వప్నే ఆటంకే రక్షాకరిలే అంకే, స్నేహమయీ తుమి మాత. జనగణ దుఃఖ త్రాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే.
रात्र प्रभातिल उदिल रविच्छव पूर्व उदय गिरि भाले गाहे विहंगम पुण्य समीरण नव जीवन रस डाले तव करुणारुण रागे निद्रित भारत जागे तव चरणे नत माता जय हे जय हे जय 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 हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय